ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఉపద్రష్టానుమంత భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. మనం చూస్తున్న టాపిక్ ఏమంటే మానవుడు అనగానేమి, మనిషి అనగానేమి. మనిషి రెండింటి కలయిక, ఒకటి పురుష, రెండవది ప్రకృతి. మనిషి మొగ ఆడ అని కాదు పాయింట్, మనిషి మనుష్య మాత్రుడు. నిజానికి మనిషి మాత్రమే కాదు, సకల ప్రాణులకి ఇదే పరిస్థితి. సో మనిషి అని అనుకుందాం ప్రస్తుతానికి. మనిషి అనగా పురుషుడు, ప్రకృతి యొక్క కలయిక. పురుష పురుషతత్వము ప్రకృతి. పురుషుడు అన్నప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు సెటిలైట్ చేసుకునేది, ఎందుకంటే పురుషుడు అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందుకోసం పురుషతత్వము అంటే ఆ చైతన్యము, ఎరుక, తెలివి అనేది ఏదైతే కలదో అది పురుషతత్వము. ప్రకృతి అంటే మనస్సు, దేహము, రిలేటెడ్ థింగ్స్. మనస్సు అంటే సూక్ష్మము, దేహం అంటే స్థూలము. బట్ స్టిల్ రెండు కలిసే ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి, స్థూల ప్రకృతి. ఈ రెండింటి సమావేశమే మనిషి. దీంట్లో ఈ పురుషుని యొక్క తత్వస్వరూపమేమి, పురుషతత్వము ఎట్టిది అనే దాన్ని మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నిజానికి మీరు గమనించండి, నిన్న చెప్పాను నదీ ప్రవాహంలో ప్రతిఫలించే కొండ ఎలాగో ఈ పురుషుడు ప్రకృతి సన్నివేశము అట్టిది అని నేను మనం చేసి ఉన్నా. నదీ ప్రవాహంలో కొండ ప్రతిఫలిస్తూ ఉంటుంది, ప్రతిఫలనము కదిలినట్లు కనబడుతుంది నది యొక్క కదలికను బట్టి. వాస్తవంలో కదిలేది నదియే కానీ ప్రతిఫలనము కాదు, ప్రతిఫలనమునకు ఆశ్రయమైన కొండ శిఖరము కూడా కాదు, కదిలేది ప్రవాహం మాత్రమే. సరిగ్గా అదేవిధంగా పురుషుడు లేక పురుషతత్వము, చైతన్యము ప్రవాహము వంటి దేహేంద్రియ మనస్సుల యందు ప్రవహిస్తుంది. దేహాన్ని అక్కడ అలా కూర్చుని ఉన్న ఒక వస్తువు అని అనుకోకూడదు, దేహాన్ని ఒక ఆబ్జెక్ట్ దృష్టితో చూడకూడదు, ఎందుకంటే అది ఆబ్జెక్ట్ కాదు. ఇప్పుడు తరంగం ఉంటుంది, కెరటము, కెరటము అదొక వస్తువా లేకపోతే కదలికయా? కదలిక. కదలికకు కెరటము అని పేరు, వస్తువు కాదు. వస్తువు అయితే ఏదైనా పోలీసు సంచిలో వేసుకుని తీసుకురండి, రెండు మూడు కెరటాలు చూద్దాం. సో కెరటం అనేది వస్తువు కాదు, వస్తువులా భాషిస్తుంది. కెరటం అనేది కదలిక, దేహం కూడా అంతే. బాడీ ఈజ్ ఎ వేవ్, ఇట్స్ ఎ మూమెంట్. అంచేతనే జగత్తంతా కూడా కదలికయ్యే ఫినామినల్ వరల్డ్. మనం ఏం చేస్తామంటే సాదృశ్యాన్ని బట్టి అంటే పోలికను బట్టి, నిన్న ఎలా ఉందో ఈవేళ కూడా అలాగే ఉంది కాబట్టి నిన్న ఉన్నదే ఈవేళ కూడా ఉన్నది అని అనుకుంటాం. అనుకునే కాబట్టి ఇదేదో ఒక స్థిరమైన వస్తువు అని భ్రమపడతాం. నది కూడా అంతే కదా. ఓ ఫిలాసఫర్ అన్నాడు, మీరు ఒకే నదిలో రెండుసార్లు స్నానం చెయ్యలేరు అని. మూడుసార్లు మునుగుతారు మన వాళ్ళు. ఒకసారి మునిగాడు, లేచాడు. వీడు ఏమనుకుంటాడు, నేను అదే నదిలో మూడుసార్లు మునిగాను అనుకుంటాడు. అదే నది లేదు అక్కడ. మీరు మునిగి లేచేపటికి ఆ నది వెళ్ళిపోయింది, కొత్త నది వచ్చేసింది. అది వెళ్ళిపోయి ఇంకో కొత్త నది వచ్చేసింది. అందుకే మనం మాట వరుసకి గంగా అని పేరు పెట్టుకుని అదే గంగా అని అనుకుంటాం. అదేది ఏది ఉండదు. మీ పేరుని బట్టి ఉంటుందండి, మీ పేరుని బట్టి, మీ కథల్ని బట్టి తత్వం ఉంటుందా? మీరు కాశీ వెళ్ళారు, గంగను చూశారు, ఇప్పుడు ఆ గంగే ఉందని అనుకుంటే ఆ గంగ ఉంటుందా? అలా కాదు. మీరు పెట్టుకున్న పేరు అలా ఉంది, దేహము కూడా అట్టిది. కొన్ని గంగ విషయం అలాంటి పెట్టండి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. పాయింట్ ఈజ్ ది బాడీ. కాబట్టి బాడీ అన్నది ఒక ప్రవాహము, అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనస్సు కదులుతోందని తెలుస్తూనే ఉంటుంది.
కానీ ఈ ప్రవాహమును తెలుసుకుంటూ దాంట్లో ప్రతిఫలిస్తూ దాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ ఆత్మ చైతన్యము ఆ ఎరుక గలదో అది ఉపద్రష్ట. భాష్యకారుల అవతారిక తస్య ఏవ పునః సాక్షాత్ నిర్దేశ క్రియతే. అది తస్య అంటే ఆ పరమాత్మ యొక్క ఆత్మ చైతన్యము యొక్క నిర్దేశము అంటే వర్ణన. పురుష ప్రకృతిస్థోహి అని వర్ణించారు కదా పురుషతత్వాన్ని, అదే పురుషతత్వాన్ని మళ్ళీ ఇంకోసారి వర్ణిస్తున్నారు. ఇంతకుముందు పురుషతత్వాన్ని ఎలా వర్ణించారు? ప్రకృతి తాదాత్మ్యము అనే అంశంగా వర్ణించారు. ప్రకృతితోటి దానికి ఉండే సంబంధాన్ని పెట్టుకుని ఆ సంబంధ దృష్టితోటి వర్ణించారు. ఇప్పుడు ఆ సంబంధం సరే చూసినాము. ఇప్పుడు సాక్షాత్తుగా ప్రకృతి సంబంధం విషయం ప్రక్కన పెట్టి ఇన్ ఇట్ సెల్ఫ్ అది ఏమి, ప్రకృతి సంబంధం వలన ప్రకృతి యొక్క గుణములను సుఖ దుఃఖములను ఇత్యాదులను అనుభవిస్తోంది అని చెప్పి ఉన్నాము. అదే పురుషతత్వము స్వయంగా సాక్షాత్తుగా అది ఎట్టిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పడానికి పూనుకుంటున్నాడు అని అవతారిక నిర్దేశ క్రియతే. ఇది ఎలాగంటే చూడండి, ప్రకృతి అంటే కదిలేది అని అనుకున్నాము. నామరూపాత్మకముగా వ్యక్తమయ్యేది ప్రకృతి, నామరూపములుగా ప్రకటమవుతూ ఉండేది ప్రకృతి. ఆ నామరూపములుగా ప్రకటమయ్యే ప్రకృతికి ఆశ్రయము లేక ఆలంబనముగా ఉంటూ తాను స్వయంగా ఎటువంటి వికారములు లేనిది పురుష. అంటే అర్థం దీన్ని, ఇట్ ఈస్ ది మేనిఫెస్ట్, ది ప్రకృతి ఈస్ ది మేనిఫెస్ట్ ఇన్ ది అన్మానిఫెస్ట్. అన్మానిఫెస్ట్లో మేనిఫెస్ట్ ప్రకృతి, బిగినింగ్లెస్లో బిగినింగ్ ప్రకృతి, ఎండ్లెస్లో ఎండ్ ప్రకృతి, చేంజ్లెస్లో చేంజ్ ప్రకృతి. సో పురుషతత్వము బిగినింగ్లెస్ ఎండ్లెస్ చేంజ్లెస్ అన్మానిఫెస్ట్. తీగ చెట్టు ఉందనుకోండి, తీగ చెట్టుని ఆశ్రయించి ఉంటుంది, చెట్టు స్వతహాగా ఉంటుంది, చెట్టు కదలకుండా ఉంటుంది, చీగ చుట్టుకుంటూ కదులుతూ ఉంటుంది. అలాగా మీరు దృష్టాంతం కింద తీసుకోవచ్చు. ప్రకృతి పురుషులు ఆ విధంగా ఉంటాయి. ప్రకృతి ప్రకటమవుతుంది, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది, డిజల్యూషన్ విలీనమైపోతుంది. కానీ ఆత్మ చైతన్యము కాలమునకు అతీతముగా నిత్యము ఎట్టి వికారములు లేకుండా అలా స్థిరంగా ఉంటుంది ప్రకృతి. సారీ పురుషతత్వం. మీకు ప్రకృతి జీవించి ఉన్నట్లుగా మీకు కనపడుతుంది. ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి, అది బతికి ఉన్నట్లుగా కనపడుతుంది. నిజానికి దేహము ఎప్పుడూ బతికి ఉండదు, అది ఎప్పుడూ జడమే. దేహమున జానాతి, దేహమును ఎవరైనా పోయారని జనాలు కంగారు పడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇదేది చేస్తూ ఉంటారు. అదంతా కూడా ప్రకృతి పురుషతత్వము యొక్క వివేకము తెలియకపోవడం చేత వచ్చినటువంటి ఒక పద్ధతి. తర్వాత ఈ పద్ధతులు ఎలా ఉంటాయంటే, గతానుగతికో లోక, ఎవరైనా పోయినప్పుడు ఏడవాలి కాబట్టి మనం ఏడ్చేద్దాము అన్నట్టుగా ఉంటాయి తప్ప, వీడు నిజంగా ఏడుపు వచ్చేసి ఏడుస్తున్నాడని అన్ని సందర్భాల్లో చెప్పడానికి వీలు లేదు. ఎంతో ఓపెసరంత ఏడుపు ఉంటుంది, దాన్ని కొంత గట్టిగా చేసేయటం. ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు హలో సార్ వెల్కమ్ ప్లీజ్ కమ్ అని మీరు నవ్వు ముఖంతో ఎవరైనా పలకరించారనుకోండి వచ్చిన వాళ్ళని, వాళ్ళు కంగారు పడతారు, వీడి తస్తుంది వీడిలా పలకరిస్తున్నాడు కాబట్టి ఏం పలకరించకుండా అలా వేలముఖం వేసి కూర్చుంటే వాడు వచ్చి అయ్యో సారీ అంటాడు అవునండి అంటే వాడి దాన్ని పడిపోతాడు, మన పని మనం చేసుకోవచ్చు. ఇలా పోతూ ఉంటుంది లోకం, అలవాటు పడి ఉంటారు. ఎంతో కొంత ఏడుపుకి అలవాటు పడి ఉంటారు, సెంటిమెంటే, అందుకోసం సెంటిమెంటే తప్ప దీంట్లో పెద్ద విడ్డూరం ఏమీ లేదు. నా పాయింట్ ఏమిటంటే, ప్రకృతి అన్నది ఎప్పుడూ అలా పుడుతూ ఉంటుంది, డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అసలు ప్రకృతికి ఎప్పుడూ కూడా జీవనము అనేది ప్రకృతికి స్వతహాగా ఉండదు, దేహానికి స్వతహాగా జీవనము అనేది ఉండదు. అది ఆ పురుషతత్వమును బట్టి అది బ్రతికి ఉన్నట్లుగా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది, దానికి స్వతహాగా బతుకు లేదు. ఇప్పుడు శవాన్ని మోసుకుపోతూ ఉంటారు నలుగురు,
నలుగురు శవాన్ని మసుగు మన తెలుగులో సామెత ఒకటి ఉంది, నలుగురితో మంచిగా ఉండాలి అని. ఎందుకంటే మోయడానికి కనీసం నలుగురు అవసరం అవుతారు. అక్కడి నుంచే వచ్చింది ఆ సామెత. నలుగురితో మంచిగా ఎందుకు ఉండడం, పలు ముగ్గురితో మంచిగా ఉండొచ్చు కదా. కాదురా బాబు, నలుగురితో మంచిగా ఉండాలి, ముగ్గురితో కాదు నలుగురితో. సో నలుగురు మోసుకుపోతూ ఉంటారు ఈ దేహాన్ని మోసుకుపోతూ ఉంటే, రమణ మహర్షి అన్నారు నాలుగు శవాలు ఒక శవాన్ని మోస్తున్నాయి అన్నారు. నిజంగా నేను చెప్పి మాటలు మీకేవి వాఘాయిత్యం మాటలాగా కనపడటం లేదు కదా, నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మరి ప్రకృతి పురుష వివేకం ఒకటి లగి ఉంటుంది. ఎనీవే, సో ప్రకృతి అనేది స్వతహగా దానికి బతుకు లేనేలేదు, అది బతికి ఉన్నట్లుగా కనబడుతుంది పురుషతత్వం యొక్క సన్నిధానం చేత. తర్వాత ప్రకృతి యందు గుణములు ఉంటాయి, అట్రిబ్యూట్స్. పురుషతత్వమునందు గుణములు ఉండవు. దేర్ఫోర్ ప్రకృతి ఈజ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ది అట్రిబ్యూట్లెస్, అది దాని యొక్క స్వరూపము. కాబట్టి ప్రకృతి ఈజ్ ది నేమ్ ఇన్ ది నేమ్లెస్, ప్రకృతి ఈజ్ ది ఫార్మ్ ఇన్ ది ఫార్మ్లెస్. సో అటువంటి ఆ పురుషతత్వాన్ని సాక్షాత్తుగా నిర్దేశించడానికి భగవానుడు పూనుకుంటున్నాడు. ఆ పురుషతత్వము దానికి అనేక పేర్లు చెప్తున్నారు ఈ శ్లోకంలో, అనేక పేర్లు. జీవ ఈశ్వరుల యొక్క స్వరూపంలో అభేదము అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఒక బలమైన ప్రమాణంగా కోట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏది జీవుడు జీవుడని మీరు అనుకుంటున్నారో ఆ జీవుడికే పరమాత్మ అని కూడా ఆ జీవుడికే పేరు అని చెప్తున్నారు కదా. పరమాత్మేతి చాప్యుక్త, ఆ పురుషతత్వమునకే పరమాత్మ అని కూడా పేరు. ఆ చైతన్యం అనేది దానికే ఇన్ని పేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకే ఒక సందర్భంలో ఫ్యాన్ అని పేరు, ఎలక్ట్రిసిటీకే మరో సందర్భంలో బల్బ్ అని పేరు, ఎలక్ట్రిసిటీకే ఇంకో సందర్భంలో టీవీ అని పేరు, మరో సందర్భంలో హీటర్ అని పేరు, మరో సందర్భంలో కూలర్ అని పేరు. ఈ పేర్లన్నీ దేనికి వచ్చాయి? ఎలక్ట్రిసిటీకే వచ్చాయి, ఆయా ఉపాధులను బట్టి వచ్చాయి. స్వతహాగా ఎలక్ట్రిసిటీకి ఏ పేరు పెడదాము? ఏ పేరు లేదు. స్వతహాగా పెట్టి పేరు అంటూ ఏమీ ఉండదు. ఏదైనా పేరు మీరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, పేర్లన్నీ కూడా ఉపాధులను బట్టి వచ్చాయి. కాబట్టి ఇది అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ చైతన్యమునకే ఆ ఉపాధులను బట్టి అనేక పేర్లు ఇక్కడ పెడుతున్నారు. ఆ పేర్లు ఇక్కడ పెట్టి పేర్లు చెప్పే ముందు నేను ఇంకో కొన్ని పేర్లు చెప్తాను, మీరు గమనించండి. మాయాశక్తి అవచ్ఛిన్నమైన చైతన్యమునకు ఈశ్వరుడని పేరు, మహత్తత్వముతో అవచ్ఛిన్నమైన చైతన్యమునకు హిరణ్యగర్భుడని పేరు. కాస్మిక్ లైఫ్, యూనివర్సల్ లైఫ్, ప్రాణ అంటారు, దాని చేత అవచ్ఛిన్నమైన చైతన్యమునకు సూత్రాత్మ అని పేరు. బ్రహ్మాండము ఈ ఫిజికల్ యూనివర్స్ చేత అవచ్ఛిన్నమైన చైతన్యానికి విరాట్ అని పేరు. ఒక పరిచ్ఛిన్నమైన దేహము చేతను అవచ్ఛిన్నమైన చైతన్యానికి జీవుడని పేరు. ఇన్ని పేర్లు ఉంటాయి. ఈ ఇలాగ మీరు ఆ ఉపాధిని మార్చినప్పుడల్లా పేరు మారుతూ ఉంటుంది. మనిషికి లేవు పేర్లు. మనిషి కూడా ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఆఫీసర్ అంటారు, ఇంటికి వస్తే అమ్మ ఆ లేడీకి భర్త అంటారు, తండ్రికి కొడుకు అంటారు, పిల్లాడికి తండ్రి అంటారు. వీడికి ఇన్ని పేర్లు వచ్చాయలేదా? స్వతహాగా ఏ పేరు పెట్టాలి చెప్పండి. మీరు ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, స్వతహాగా ఏ పేరు పెట్టాలి చెప్పడం కష్టం. ఇవన్నీ ఆ సందర్భాలను బట్టి వచ్చిన పేర్లే తప్ప స్వతహాగా ఏ పేరో చెప్పడం కష్టం. స్వతహాగా మీ పేరేమిటో చెప్పండి, నేను చూస్తాను. మీ ప్రజ్ఞ ఏమిటో నేను చూస్తాను. స్వతహాగా మీ పేరేమిటో చెప్పండి. అంటే మనిషి అని మీరు చెప్పారనుకోండి, మీరు చాలా బుద్ధిమంతుల కింద లెక్క. కానీ హ్యావింగ్ యాక్సెప్టెడ్ దట్ మచ్, మనిషి అనేది కూడా టూ లెగ్డ్, రెండు కాళ్ళు కలిగి ఉన్న దేహము అనే అపేక్షను బట్టి వచ్చిన పేరే అది కూడా. అది కూడా స్వతహాగా వచ్చిన పేరు కానే కాదు.
అటువంటి అనేక నామధేయాల్లో ఆ పురుషతత్వానికి కొన్ని పేర్లు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఒక పేరు ఏమిటి? ఉపద్రష్ట, చూసేవాడు. ద్రష్ట అంటే చూసేవాడు, చూసేవాడు అంటే తెలుసుకునేవాడని అర్థం. ద్రష్ట అంటే జ్ఞాత అని అర్థం. అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు అని అనుకోరాదు. తెలియవాడు. ఎలా తెలియవాడు? చాలా దగ్గరగా ఉండి తెలియవాడు. ఆత్మ చైతన్యము అదే పురుష అంటారు. అది దేహమును తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తూ ఉంటుంది? చాలా దగ్గరగా ఉండి దేహానికి, దేహాన్ని తెలుస్తూ ఉంటుంది. మనస్సుకి చాలా దగ్గరగా ఉండి మనస్సుని తెలుస్తూ ఉంటుంది. సూర్యుడు, సూర్యప్రకాశము అద్దమును మెరిసీట్లా చేస్తుంది. ఎలా చేస్తుంది? అద్దానికి చాలా దగ్గరగా ఉండి అద్దాన్ని మెరిసీట్లా చేస్తుంది. అద్దంలో మీరు ముఖం చూసుకున్నప్పుడు మీ ముఖానికి చాలా దగ్గరగా ఉండి మీ ముఖాన్ని మెరిసీట్లా చేస్తుంది. ఘటపటాది వస్తువులకు చాలా దగ్గరగా ఉండి వాటిని మెరిసీట్లా వాటిని ప్రకాశించేలా చేస్తుంది. అదేవిధంగా దేహము, ఇంద్రియములు, మనస్సు వీటికి చాలా దగ్గరగా ఉంటూ వాటిని తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేయుట. ఆ కారణంగా దానికి ఉపద్రష్ట అని పేరు. భాష్యకారులు ఉపద్రష్ట సమీపస్థ సంద్రష్ట, చాలా దగ్గరగా ఉంటున్నదై తెలుసుకునేది అని. దాని తాత్పర్యం ఏమంటే అవ్యాపృత, తెలుసుకోవడమే దాని పని, తెలుసుకోవడమే. అది చేసి పని ఏమీ ఉండదు. మీరు వ్యాపారము అనే మాట విన్నారు కదా. వ్యాపారము సంస్కృత పదం, సంస్కృతం, తెలుగు కాదు. తెలుగులో వ్యాపారం అంటే వర్తకం అని అర్థం. అది కాదు ఇక్కడ. సంస్కృతంలో వ్యాపారము అంటే ఫంక్షన్, ఒక పనిని చేయుట. ఇప్పుడు ఫ్యాన్ వ్యాపారము చేస్తోంది అంటే ఫ్యాన్ ఏదో వర్తకం చేస్తోందని అర్థం. అలాగా తెలుగు పదాలని జాగ్రత్తగా తెలుగు భాషలో ఉండే పడికట్టు ఆ ప్రయోగాన్ని ఇక్కడ పెట్టకూడదు. ఫ్యాను వర్తకం చేస్తోంది, దీపం వర్తకం చేస్తోంది, హీటర్ వర్తకం చేస్తోంది అలా అనుకున్నారు. ఫ్యాను వ్యాపారము చేస్తోంది అంటే ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అది చేయాల్సిన పని అది చేస్తోంది. ఇప్పుడు మనస్సు వ్యాపారం చేస్తోందా లేదా? చేస్తోంది. అంటే మననం చేస్తోంది. ఏది వ్యాపారం చేస్తోందో దాన్ని ఏమంటారంటే వ్యాపృతము అంటారు. అక్కడి నుంచే వచ్చింది. ఆ రూలో ఉండే రూ ఏది? వృద్ధి వస్తే ఆర్ర అయింది. అది రూలో ఉండే రూ ఏది? వ్యాపారము చేసేదాన్ని వ్యాపృతము అంటారు. ఇప్పుడు ఈ సమావేశంలో దేహము, ఇంద్రియములు, మనస్సు వ్యాపారం చేస్తూ ఉంటాయి. కానీ వాటిని దగ్గరగా ఉండి తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేస్తూ ఉండే పురుషతత్వమునందు ఎటువంటి వ్యాపారము ఉండదు. ఇప్పుడు ఈ దేహమునందు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి డూయింగ్, చేయుట. రెండవది నోయింగ్, తెలియుట. దీంట్లో రెండు ఉన్నాయి, చేయుట, తెలియుట. దీంట్లో చేయుట ప్రకృతి, తెలియుట పురుష. ఓకే. ఇప్పుడు కన్ఫ్యూషన్ అంటే అవివేకము ఎక్కడ ఉంటుందంటే చేయుటని పురుషుడికి అంటగట్టి తెలియుటను ప్రకృతికి అంటగడితే దాన్ని కన్ఫ్యూషన్ అంటారు. ఉదాహరణకి ఆత్మకర్త అన్నారనుకోండి, అంటే ప్రకృతి ఎందుండే చేయుట డూయింగ్ని మీరు ఆత్మచైతన్యానికి అంటగట్టారు, అదే అజ్ఞానం. దేహము తెలుసుకుంటోంది అన్నారనుకోండి, తెలుసుకోవడం అనే ఆత్మధర్మాన్ని దేహానికి అంటగట్టారు, అదే అజ్ఞానం. కాబట్టి ఏమనాలి? దేహోన జానాతి, దేహము తెలుసుకుంటలేదు. ఆత్మా అకర్త, ఆత్మ చేయుటలేదు. మరి ఆత్మ చేయకపోతుంటే మరి ఏం చేస్తోంది అని అడగకూడదు. ప్రశ్న తప్పుగా లేదు. మరి ఆత్మ ఏమిటి అని అడగాలి. అంతేగాని ఆత్మ ఏమి చేయకపోతే మరి ఏం చేస్తోందండి అని అడగకూడదు. అలా అడుగుతారు. అలా అడుగుతున్నారంటే అర్థం ఏంటో తెలిసిన, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనే ఒక భ్రమ చేత అలా అడుగుతారు. ఆత్మ మనస్సు మననం చేస్తోంది, ఇంద్రియాలు తమ తమ వ్యాపారాలని చేస్తున్నాయి, దేహము చేసి పనులను అది చేస్తోంది, మరి ఆత్మ ఏం చేస్తోంది? ఏమీ చేయట్లేదు. మరి ఏమీ చేయకపోతుంటే ఏం చేస్తోంది?
అంటే అర్థం ఆ ప్రశ్న అలా ఎందుకు అడిగాడంటే ఏదో ఒకటి చేసి తీరాలి కదా అనే భ్రమ వల్ల అలా అడిగాడు. అర్థమైందండి మీకు పాయింట్? కాబట్టి అలా అడగకూడదు. ఏమని అడగాలి? మరైతే ఆత్మ ఏమిటి అని అడగాలి. అంటే ఉండుటయే ఆత్మ, ఉపా దగ్గరగా ఉంటూ ద్రష్ట తెలియుట, దగ్గరగా ఉండడం, తెలియడము, ప్రకాశింపజేయడము. సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఏమి చేయట్లేదు. మరేమిటి? ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు, ఉపద్రష్ట. దానికి దృష్టాంతం, యజ్ఞం జరుగుతూ ఉంటుంది. యజ్ఞం జరుగుతూ ఉంటే అనేక మంది ఋత్విక్కులు ఉంటారు. ఈ ఋత్విక్కులందరూ తమ తమ పనులను చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా యజ్ఞశాలలు చూశారు కదా, ఈ మధ్య పెద్ద పెద్ద యజ్ఞాలు అవుతూ ఉంటాయి ఎన్టీఆర్ స్టేడియంలోను. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళున్నట్లయితే అక్కడ అనేక మంది ఋత్విక్కులు అనేక హోమాలు ఇంకా ఇవేవో చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ పైన ఉండి నడిపించే యజమానుడు అంటే ఆ పెద్ద యజ్ఞాన్ని చేయిస్తున్న ఆయన, ఆయన కూడా చాలా బిజీగా ఉంటాడు. ఆయన కూడా ఏదో చేయిస్తూ ఉంటాడు. అక్కడ ఏమి చేయకుండా ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన్ని బ్రహ్మ అంటారు, ఆయనకి ఆ పేరు. ఆయన ఏమీ చేయడు. ఆయనకు ఒక సీట్ ఇస్తారు, ఆ సీట్లో కూర్చుని అన్నీ చూస్తూ ఉంటాడు. ఓకే, అది దృష్టాంతం. ఆత్మతత్వము అట్టిది అని. యథాఋత్విగ్యజమానేషు యజ్ఞకర్మ వ్యాపృతేషు తటస్థ అన్య అవ్యాపృత యజ్ఞ విద్యాకుశల ఋత్విగ్యజమాన వ్యాపార గుణదోషాణ ఈక్షిత. అది దృష్టాంతం. యథా ఎలాగైతే ఆ దృష్టాంతంలో ఆయన బ్రహ్మ అనే మాట అనలేదు. బ్రహ్మ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఆయన ఏమీ చేయడు. ఋత్విక్కులు, యజమానుడు సహా అందరూ కూడా తమ తమ కర్మలను, యజ్ఞకర్మలను చేస్తూ హడావిడిగా ఉంటారు. వ్యాపృతేషు వ్యాపారములను చేస్తూ ఉంటూ ఉంటే ఈ బ్రహ్మ ఎలా ఉంటాడంటే తటస్థ, ఆ కర్మ జరిగే చోట ఉండడు, కొంచెం పక్కన ఎత్తుగా ఓ చోట కూర్చుని ఉంటాడు. నది ప్రవహిస్తుంటే ఒడ్డు మీద కూర్చుంటారు చూసారా, అలాగ తటస్థ అంటే తటే తిష్టతి. ఇప్పుడు ఇక్కడ మనందరం ఉంటే ఒక ఆయన వెళ్ళి ఆ పైన కూర్చున్నారనుకోండి, అలాగనమాట తటస్థ అక్కడ కూర్చుంటాడు. అన్య వీళ్ళకంటే భిన్నంగా ఉంటాడు. ఆయన ఋత్విక్కు కాదు, ఆయన యజమానుడు కాదు. అన్య అంటే అర్థం అది. ఏమండి అవ్యాపృత, ఆయన ఏమీ చేయడు, అలా కూర్చుని ఉంటాడు అంతే, ఏమీ చేయడు. అయితే మరి ఆయనకేమీ తెలియదేమో, పాపం ఈ యజ్ఞం గురించి ఏమీ తెలియదేమో అని చేతను అలాగ ముద్దపప్పులాగా కూర్చుని ఉన్నాడేమో అనుకోవడానికి లేదు. యజ్ఞ విద్య కుశల, యజ్ఞము దాని యొక్క విద్య, అదో విద్య, ప్రతిదీ విద్యే. కాబట్టి యజ్ఞము యొక్క విద్య అనేది ఉన్నది కదా, అది గొప్ప శాస్త్రం. అది విద్యలు కానివి విద్యలుగా చలామణి అయిపోతున్నప్పుడు యజ్ఞ విద్యకి ఏమి దాని యొక్క మహిమ ఎప్పటికీ ఉన్నది. ఆ యజ్ఞ విషయ ఆ యజ్ఞ విద్యలో ఈయన పెద్ద దిట్ట కుశల. యజ్ఞ వీళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే ఆయన అడగాల్సిందే. యజ్ఞ విద్య కుశల, ఆయన ఏం చేస్తాడు? ఈక్షిత, అలా చూస్తూ ఉంటాడు. ఏమిటి చూస్తాడండి? ఋత్విగ్యజమానులు, ఋత్విక్కులు, యజమానులు చేసేటువంటి తమ తమ వ్యాపారాల్లో ఉండే గుణాలని దోషాలని కూడా అలా చూస్తూ ఉంటాడు. గుణాలని చూస్తాడు, వీడు బాగానే చేశాడు అని చూస్తాడు, వీడు సరిగ్గా చేయలేదు అని చూస్తాడు. ఋత్విక్కులు హోమం చేసేప్పుడు పద్ధతిలో చేయాలి, హోమం చేసేప్పుడు స్వాహ అన్నప్పుడు హోమం చేయాలి. మామూలుగా ఒక గిన్నె ఒకటి పెట్టుకుని ఆ గిన్నె నిండా నెయ్యి పెట్టేసుకుని ఓ ఇంత పొడుగాటి సురుక్కు ఒకటి పెట్టుకుని అలా పోసుకుంటూ పోతూ ఉండడం కాదు. అలా కనపడుతుంది మనకి టీవీలో. అక్కడ ఈయన పని ఆ గిన్నెలో ఉన్న నెయ్యి అంతా ఈ దీంతో దాంట్లో నిప్పుల్లో వేసేయటమే నా పని అన్నట్టుగా కూర్చుని వేసేస్తూ ఉండడం తప్పది. అలాగ చేయకూడదు, అలా వేసుకుంటూ పోతూ ఉండడం అలా చేయకూడదు. కొంచెం మంత్రాన్ని బట్టి పోతూ ఉండాలి, స్వాహ చూసుకోవాలి. కొంచెం మంత్రం పొడుగ్గా ఉందనుకోండి, ఆగాలి.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ అన్నప్పుడు వేయాలి. అంతే తప్ప త్ర్యంబకం యజామహే అనేప్పుడు ఓ చెంచా వేసేసాడు, ఇంకో చెంచా వేసేసాడు, స్వాహ అన్నప్పుడు చేయ వేయలేదు. ఎందుకంటే స్వాహ అని లోపల మూడుసార్లు వేసేస్తే స్వాహ అనేప్పటికీ వేయనే వేయడు. అలా ఒకడు హోమం చేస్తున్నాడు, ఆ బ్రహ్మకి తెలిసిపోతుంది వీడు, వీడికి విషయం తెలియదురా అని తెలుస్తుంది. ఆయన వచ్చి ఏం మీద పడేది దెబ్బలాడ్డు, అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇంకొకడు కరెక్ట్గా స్వాహ అన్నప్పుడు వేస్తాడు. యజమానుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడా లేకపోతే, ఎందుకంటే స్వాహ అన్నప్పుడు త్యాగమును చెప్పుట అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ స్వాహ అన్న వెంటనే ఆయన ఏమనాలి, ఓం శ్రీ రుద్రాయ ఇదం నమమ అనాలి ఆయన. ఈ స్వాహ అన్న వెంటనే ఆయన అనాలి, ఋత్విక్ అనకూడదు, అది అండకూడా యజమానుడు అనాలి. కానీ యజమానుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, మరి ఎవడు చెప్తారు శ్రీ రుద్రాయ ఇదం నమమ అని? త్యాగాన్ని ఎవడు చెప్తాడు? త్యాగం చెప్పకుండా నెక్స్ట్ మంత్రం వీడు చదవకూడదు, వాడు హోమం చేయకూడదు, వీళ్ళు ఆగి ఉంటారు. నేను చూశాను, ఏమయ్యా యజమానుడు ఎక్కడున్నావు, నువ్వు ఎటుకేసి చూస్తున్నావు, అటుకేసి చూస్తావేటి, వీళ్ళు ఆగారు, చెప్పు త్యాగం చెప్పు. అంటే ఏమి హోమం చేశారు, శ్రీ రుద్రాయ ఇదన్నమ్మ అని చెప్పు. ఎందుకంటే ఆయన పరిశీలించాలి, యోగం ఏమి హోమం చేశారో ఫాలో అయితే చెప్పగలుగుతాడు. శ్రీ రుద్రాయ ఇదన్నమ్మ, ఓహో అలాగా సారీ, శ్రీ రుద్రాయ ఇదన్నమ్మ, అప్పుడు నెక్స్ట్ మంత్రం వీళ్ళు అందుకుంటారు. ఇదంతా చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఏం దెబ్బలాడ్డు, ఎవరిని కాదండు, కాదంటే వాళ్ళు వింటారా పెడతారా, కాబట్టి ఊరికే చూస్తూ ఉంటాడు. బ్రహ్మను ఒకడిని పెట్టుకోవాలి, పెట్టుకుంటే వాడు గుణదోషాలు చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత అడగాలి, ఏమండి ఎలా ఉందండి, అంతా బాగానే ఉందో, కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది మీరు అని ఆయన చెప్తాడు. అది నెక్స్ట్ సెషన్కి చేసుకుంటారు. ఊరికే మీకు నేను ఉపద్రష్ట అనే పదానికి దృష్టాంతం. తద్వత్ కార్యకరణ వ్యాపారేషు అవ్యాపృత అన్య విలక్షణ తేషాం కార్యకరణానాం సవ్యాపారాణం సామీప్యేన ద్రష్ట ఉపద్రష్ట. తద్వత్ అదేవిధంగా ఇదో పెద్ద యజ్ఞశాల, దీనికి కురుక్షేత్రము అని పేరు. కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము అని అర్థం. ఈ యజ్ఞశాలలోనే ఇక్కడ కూడా దేహము ఎవేవో పనులు చేస్తూ ఉంటుంది. కరణ ఇంద్రియములు ఎవేవో పనులు చేస్తూ ఉంటాయి. కన్ను చూస్తూ ఉంటుంది, చేతులు పట్టుకుంటూ ఉంటాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, మనస్సు మననం చేస్తూ ఉంటుంది, బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ పనులు ఇవన్నీ చేసేస్తూ ఉంటాయి. చేసేస్తూ ఉంటే ఆ సాక్షి చైతన్యము అది ఏమీ చేయదు. అవ్యాపృత, ఇది మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. పాఠం అయితే చదివేస్తున్నాము, మీరు ఆ సాక్షి చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవానికి ఎలా వస్తుందో చెప్పంటారా మీకు? మీరు ఆ బ్రహ్మ ఎలా అయితే వీళ్ళందరినీ సాక్షిగా చూస్తాడో అలా మీరు మనస్సుని దేహాన్ని ఇంద్రియాలని సాక్షిగా చూడడం అభ్యాసం చేయాలి. చేస్తే మీకు తెలిసిపోతుంది, ఓ అట్లే ఇది ఆ సంగతి, ఇవి వాటి పనులు చేస్తూ ఉంటాయి, నేను సాక్షిని కదా అని తెలిసిపోతుంది. ఇప్పుడు నాతో అడుగు అంటారు, ఏమంటే మనస్సు అస్సలు నిలబట్టలేదండి అంటారు. అంటే నేను అంటాను, మనస్సు అస్సలు నిలబట్టలేదండి అనే సమస్య ఎందుకు వచ్చింది అసలు మీకు, ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఆ మనస్సు నేనే ఆ మనస్సు అని మీరు అనుకోబట్టి సమస్య వచ్చింది కదా. ఇప్పుడు మనస్సు మీరు అవ్వబట్టే కదా సమస్య కింద పరిగణించి మీరు సలహా అడిగింది కాబట్టి. కానీ నేనే ఉంటాను, చూడండి మీరు పని చేయండి, మనస్సు గురించి చింత చేయడం మానేయండి, ముందు వర్రీ అవ్వడం మానేయండి. ఎందుకంటే మనుషులు వర్రీ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు రెండు వర్రీలు, ఒకటి మనస్సు అధికంగా అలజడిగా ఉండడం, దట్ ఈజ్ వన్ వర్రీ. బికాస్ అది అధికంగా అలజడిగా ఉంది కాబట్టి హీ గెట్స్ వర్రీడ్, దట్ ఈజ్ వర్రీ అబౌట్ వర్రీ. ఓం. క్లాస్ మధ్యలో నమస్కారాలు లేవండి, కూర్చోండి. ఎనీవే, కనుక మనస్సు అలా వర్రీ అయిపోతుంటే అది వర్రీ అవుతోందని మీరు వర్రీ అయితే ఇప్పుడు వర్రీ ఆఫ్ ది వర్రీ ఎప్పటికీ తెలియనిది. కాబట్టి నేనేమంటాను, స్టాప్ వర్రీ అబౌట్ మైండ్స్ మూమెంట్, మైండ్ యొక్క అలజడి గురించి మీరు వర్రీ అవ్వడం మానేయండి.
మరి ఏం చేయమంటారు? యు బీ ద విట్నెస్, మీరు సాక్షిగా ఉండండి, సాక్షిగా ఉండండి అంతే. మీరు ట్రై చేయండి, మీరు పని చేయండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి శనివారం క్లాసు లోపల మీరు ఒకటి అభ్యాసం చేయండి. అదేమంటే, మీ మనస్సుకి అలజడి కలిగినప్పుడల్లా మీకు నా మాట గుర్తు రావాలి. అలర్ట్గా ఉంటే గుర్తొస్తుంది, లేకపోతే గుర్తు అయ్యో మర్చిపోయామంటే ఇంకేముంది. మీకు మనస్సుకి అలజడి కలిగినప్పుడు అలా, ఓహో ఆ స్వామి అలా చెప్పాడు కదా, ఇప్పుడు అలజడి కలిగింది కదా, లెట్ మీ వాచ్ ది మైండ్ అని కళ్ళు మూసుకుని ఆ మనస్సును వాచ్ చేయండి. అట్లీస్ట్ 2-3 నిమిషాలు తక్కువ కాకుండా మనస్సుని మీరు సాక్షిగా చూడండి. అప్పుడు ఏమవుతుందో నాకు చెప్పండి. మీరు మళ్ళీ శనివారం నాడు మీరు ఏం చెప్తారో చెప్పమంటారా? నేను సాక్షిగా చూస్తున్నప్పుడు నా మనస్సు అలజడి తగ్గిపోయి కామ్ అయిపోయి అసలు మనస్సే లేనట్టుగా అయిపోయింది అని చెప్తారు. మళ్ళీ మర్చిపోతారు, సాక్షిగా చూస్తూ ఉంటారు, మర్చిపోయి ఇంకేదో వెళ్ళిపోతుంది మనస్సు, అప్పుడు మళ్ళీ అలజడి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? మీరు సావధానంగా సాక్షిగా ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది, మీరు అసావధానులుగా ఉన్నప్పుడు మాత్రమే మనస్సు అలజడిగా ఉంటుంది. ఈ సెంటెన్సులు మీకు అర్థమయ్యాయా? ఈ 2 మాటలు అర్థమయ్యాయా? దీన్ని పట్టుకోండి. మీరు పట్టుకుని మనస్సుని సాక్షిగా దర్శించటం మీరు అభ్యాసం చేయండి. చేస్తే మీకు తెలిసిపోతుంది ఏమని, నేను చూసేవాడనే కానీ చేసేవాడను కాను. మరి చేసేది ఎవరు? మనస్సే. తర్వాత మీరు శ్వాసను పరిశీలించండి. శ్వాసను పరిశీలించేటువంటి మెడిటేషన్స్ 3 ఉన్నాయి. బుద్ధిస్ట్ మెడిటేషన్స్, బుద్ధిస్ట్ అన్నా వేదాంత అన్నా ఒకటే, తేడా ఏం లేదు. ఇప్పుడు మీకు కొన్ని చోట్ల బుద్ధుడికి బొజ్జ ఎక్కువ ఉంటుంది, పెద్ద పొట్టు ఉంటుంది, బెల్లి బుద్ధ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శ్వాసను ఆ బెల్లి బేసిస్ మీద పరిశీలిస్తున్నాడు అని అర్థం. అంటే గాలి పీల్చినప్పుడు బెల్లి ముందుకు వస్తుంది, పొట్ట విడిచిపెట్టినప్పుడు వెనక్కి పోతూ ఉంటాం, అది పరిశీలిస్తున్నాడు అన్నమాట. అది ఎలా చూపించడం? చిత్రంలో ఎలా చూపిస్తారు అంటే ఆయన కొంచెం పొట్ట చూపిస్తారు, బుద్ధుడికి పొట్ట పెడతారు. అసలు బుద్ధుడికి పొట్ట ఉందని కాదు దాని అర్థం, ఆయన పొట్ట బేసిస్గా శ్వాసను పరిశీలిస్తున్నాడు. తర్వాత మహావీరుడి చిత్రాలు మీరు ఎప్పుడైనా చూస్తే కొంచెం చెస్ట్ డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది, చెస్ట్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. మన ఇండియన్ బుద్ధ కూడా చెస్ట్ పెద్దదిగా ఉంటుంది, చైనీస్ బుద్ధకి పొట్ట పెద్దది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మెడిటేషన్ ధ్యానం, ఈ శ్వాస ధ్యానంలో పొట్ట బేసిస్గా అక్కడ ప్రచారంలోకి వచ్చింది. అదర్ బుద్ధాలు కూడా ఉంటారు, మెయిన్గా అలాగనమాట. మన ఇండియన్ బుద్ధ ఎలా ఉంటుందంటే పొట్ట ఉండదు, పొట్ట మామూలుగానే ఉంటుంది, చెస్ట్ కొంచెం విశాలంగా ఉంటుంది, మామూలు కంటే ఒక్కసారి ఎక్కువ విశాలంగా ఉంటుంది. మహావీరుడు కూడా అంతే. అది దాని అర్థం ఏంటంటే ఆ శ్వాసని సాక్షిగా చూసేప్పుడు చెస్ట్ బేసిస్గా చూస్తాడు, చెస్ట్లో మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, పొట్ట మూమెంట్ ముందుకి వెనక్కి ఉంటుంది, చెస్ట్ మూమెంట్ ముందుకి వెనక్కి ఉండదు, పక్కలకి ఇలా వస్తుంది, చాలా తక్కువ ఉంటుంది. అలాగా అది పరిశీలించాలి. అంటే ఆయన ఆ మెడిటేషన్ చేస్తున్నాడనమాట. తర్వాత ఇంకో బుద్ధుడు ఉంటాడు, దాన్ని ఏమీ ఉండదు, ఊరికే చిరునవ్వు ఉంటుంది, చెస్ట్ మామూలుగా ఉంటుంది, పొట్ట మామూలుగా ఉంటుంది. అంటే ఇక్కడ పరిశీలిస్తున్నాడు అనమాట, అట్ ది టిప్ ఆఫ్ ది నోస్. దిస్ ఇస్ ది విపశ్యన మెడిటేషన్. మెయిన్గా అన్నీ ఉంటాయి, విపశ్యనాలు అన్నీ ఉంటాయి, బట్ దిస్ ఇస్ ది ప్రైమరీ. మీరు ఇది అభ్యాసం చేయండి, ఈ 3 కూడా అభ్యాసం చేయండి, కొద్ది రోజులు అభ్యాసం చేయండి. చేస్తే మీకు తెలిసిపోతుంది ఏమని, ఈ శ్వాస అనే మెషీను మీరు కాదు, ఆ మెషీన్ దాని పని అది చేసుకుంటూ పోతుంది, మీరు సాక్షిగా ఉన్నారు అని తెలిసిపోతుంది. ఇది మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది. ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో చూడండి మీ లోపల. అధ్యాత్మ విద్య అంటారు దీన్ని. మీ లోపల ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి, మీ మనస్సు గురించి ఎన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది, మీ శ్వాస గురించి ఎన్ని గొప్ప గొప్ప రహస్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే మీ దేహాన్ని కూడా మీరు ప్రతి భాగాన్ని పరిశీలించడం అభ్యాసం చేయొచ్చు. సెన్సేషన్స్ని పరిశీలిస్తారు,
చలిగా ఉందనుకోండి, ఆ చలి అనేది ఒక సెన్సేషన్, ఆ స్పర్శ, దాన్ని పరిశీలించడం. ఫ్యాన్ తిరుగుతుంటే గాలి తగులుతుంది అనుకోండి, స్పర్శ తెలుస్తూ ఉంటుంది, దాన్ని పరిశీలించడం. అదంతా కూడా మరి మెడిటేషన్. ఏదైనా కొంచెం నొప్పి ఉందనుకోండి, దాన్ని కూడా పరిశీలించేస్తూ ఉండడం, అది కూడా ఒక సెన్సేషనే కదా, నొప్పి కూడా, దాన్ని పరిశీలించడం. కాళ్ళు లాగుతున్నాయని 2 మైళ్ళు నడిచిన మీద కాళ్ళు లాగుతున్నాయనుకోండి, ఆ కాళ్ళు లాగడం అంటే మరి దాన్ని అలా అంటారు తెలుగులో, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి ఉండదు, కాళ్ళు లాగుతున్నాయి అంటారు. అప్పుడు ఆ కాళ్ళని పరిశీలించడం, ఓహో లాగుతున్నాయి కదా పరిశీలించడం. బరువులు మోసి భుజాలు నొప్పులుగా ఉన్నాయనుకోండి, భుజాలని పరిశీలించడం. మీకు అనేక రహస్యాలు అధ్యాత్మంలో ఉండేటువంటి వింతలు, ఇంతవరకు మీరు తెలుసుకోకుండా వదిలిపెట్టేసినవి, అవన్నీ మీకు తెలియడం ప్రారంభిస్తాయి. తెలిస్తే ఏమిటండి గొప్ప అంటే, ఇవన్నీ ప్రకృతి యందు ఉన్నాయి తప్ప నాయందు లేవు, నేను సాక్షిస్వరూపుడను అనే అనుభవం మీకు కలుగుతుంది. కాబట్టి ఇది అనుభవ శాస్త్రం, దీన్ని మీరు అనుభవం కింద తీసుకొచ్చేటువంటి పూచి మీ మీద గలదు. మెడిటేషన్ మీరు పని చేయండి. గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. మీకు కావాల్సి వస్తే మన మిత్రుల వెళ్ళని అడిగి, లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాం, లేకపోతే సీడీ పట్టుకున్నాం. డూ సంథింగ్ ఆర్ ది అదర్ అండ్ ప్రాక్టీస్ గైడెడ్ మెడిటేషన్స్. సాక్షిభావము గైడెడ్ మెడిటేషన్స్లో చాలా ప్రధానమైన అంశంగా ఉంటుంది, తప్పనిసరిగా కొన్ని చోట్ల ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ధ్యానాన్ని చేసి మీ యొక్క సాక్షితత్వాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని చూద్దాము. తద్వత్ అదేవిధంగా కార్యకరణ వ్యాపారేషు, కార్యములు కరణముల యొక్క వ్యాపారములు నడిచిపోతూ ఉంటాయి. నది ప్రవహిస్తూ ఉంటుంది, కొండను ఆ ప్రతిబింబము ప్రవహించవు. అలాగే ఈ సాక్షి కూడా ఆ ప్రవాహాన్ని అలా సాక్షిగా చూస్తాడే తప్ప అవ్యాపృత, ఆ వ్యాపారములతోటి కలగాపులగం అవడు. ఒక జెన్ మాస్టర్, ఇది చెప్పాను అంతకుముందు మళ్ళీ చెప్తున్నాను, ఓ జెన్ మాస్టర్ రోజు సాయంకాలం రాత్రి భిక్ష ఏదో పూర్తి చేసుకుని నదీ తీరానికి వెళ్తూ ఉంటాడు. పూర్వం అలా ఉండేవారు, ఇప్పుడు అంతా అర్బనైజేషన్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళారంటే హైదరాబాద్లో ఉన్నదానికంటే ఎక్కువ అల్లరిగా ఉంటుంది హృషికేశ్లో. హృషికేశ్ వదిలిపెట్టి ఉత్తరకాశీ వెళ్తే అక్కడ మరింత అల్లరి ఉంటుంది. అది వదిలిపెట్టి గంగోత్రి వెళ్ళారంటే ఈ భక్తులందరూ అక్కడికి వచ్చి మిమ్మల్ని ధ్యానం కూడా చేసుకునేవారు. కాబట్టి మీరేం చేయాలంటే మీరున్న ఇంట్లోనే ధ్యానం చేసుకోవాలి. ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తే ఏమీ ఉపయోగం లేదు, బికాస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అర్బనైజ్డ్. అర్బనైజ్ అవక ఏం చేస్తుంది, 1.25 బిలియన్స్ అయిపోయి ఇప్పుడు 1.3 బిలియన్స్ అంటున్నారు. మరి అర్బనైజ్ అవ్వకపోతే ఏమవుతుంది? కాబట్టి మీరు ఇంట్లోనే ధ్యానం మొదలుపెట్టాలి. ఈ కథలో ఆ జెన్ మాస్టరు మొనాస్టరీ నుంచి, మొనాస్టరీలో ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కనుక, రాత్రిపూట 2 భిక్ష చేసి సమీపంలో ఉండే నదికి వెళ్ళేవాడు. ఆ నది ఒడ్డున కూర్చునేవాడు. వెళ్ళి దాంట్లో ఓ బిల్డింగ్ ఉండేది, ధనవంతుల యొక్క భవంతి. దానికి ఒక గోర్ఖా ఒక ఆయన ఉండేవాడు, వాచ్మన్. ఆ వాచ్మన్ రోజు ఈయన వెళ్ళడం రావడం చూసి, ఏమండే మహాత్మా మీరు వెళ్తున్నారు కదా నది ఒడ్డుకు వెళ్ళి ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అంటే ఆయన అడిగారు, నువ్వేం చేస్తావు అని అడిగారు. అంటే నేను వాచ్మన్నానండి అంట. సరే వాచ్మన్వే ఏం చేస్తావు అంటే, నేను ఏం చేస్తాను, వాచ్ చేస్తూ ఉంటానండి ఆ గేట్ని, ఆ గేట్లోకి వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అలా వాచ్ చేస్తూ ఉంటాను. నేను అదే చేస్తాను, నేను కూడా వాచ్మన్ననే. అయ్యో మీరు వాచ్మన్ ఏమిటి, మీరు మహాత్ములు కదా గొప్ప. కాదులే, నేను కూడా వాచ్మన్ననే. ఎటు వచ్చి నువ్వేమో జనాల్ని, గేట్ని వాచ్ చేస్తూ ఉంటావు, నేను నదీ ప్రవాహాన్ని వాచ్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. నదీ ప్రవాహాన్ని అలా వాచ్ చేయడం సాక్షిగా మీరు ట్రై చేయండి సార్. అలాగే ఇదొక నది, ఈ నది లోపల మనస్సు అనే మరో అంతర్వాహినిగా ఇంకో నది ప్రవహిస్తోంది. మీకు లోపల మీకు తెలుస్తూ ఉంటుంది కదా, బయట వాళ్ళ దృష్ట్యా లోపల ఉంది కానీ మీకు లోపల ఏం లేదుగా, మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు. కాబట్టి ఈ నది యొక్క ప్రవాహాన్ని మీరు వాచ్ చేయటం అభ్యాసం చేస్తే మీకు అర్థమైపోతుంది, ఏమని నేను సాక్షినే తప్ప ఈ వ్యాపారములకు కర్తను నేను కాను అని తెలిసిపోతుంది. అవ్యాపృత, నా యందు చలనమేమీ లేదు, నేను ఉన్నవాడనే కానీ చేయువాడను గాను అని మీకు తెలిసిపోతుంది. అవ్యాపృత.
అన్యహ విలక్షణ. ఈ వ్యాపారము గలది ప్రకృతి, నేను ప్రకృతిని కాను, ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన వాడిని కూడా కాను. ప్రకృతి వేరు, నేను వేరు. అన్యహ విలక్షణ, ప్రకృతి లక్షణాలు వేరు, నా లక్షణాలు వేరు. ప్రకృతి లక్షణాలు ఏమిటి? చలనము. నేను అచలుడను. ప్రకృతి యందు వికారములు ఉంటాయి, నా యందు ఏ వికారములు ఉండవు. ప్రకృతి నామరూపాత్మకంగా ఉంటుంది, నేను నామరూపములకు అతీతుడను అని విలక్షణ అంటే చెప్తున్నాం. మీకు విరుద్ధ లక్షణ, దానికంటే విపరీతమైన ఆపోజిట్ లక్షణాలు నా యందు గలవు అని కూడా తెలిసిపోతుంది. అంతేకాకుండా తనకు ప్రకృతికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, ఆ ప్రకృతిలో ఉండేటువంటి వ్యాపారములన్నింటినీ దగ్గరగా ఉండి నేను సాక్షిగా చూస్తున్నాను. తేషాం కార్యకరణానాం సవ్యాపారాణం సామీప్యైన ద్రష్ట, దగ్గరగా ఉండి చూసే సాక్షిని నేను అని మనకి అర్థమైపోతుంది. ఉపద్రష్ట. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, జుట్టు తెల్లబడిందని బెంగ ఉండదు, ఎందుకంటే జుట్టుని సాక్షిగా చూసేస్తూ ఉంటాడు. దీంట్లో బెంగ పెట్టుకోవడానికి నేను కాదుగా జుట్టు, జుట్టే నేనైతే బెంగ తప్ప జుట్టు నేను కానప్పుడు ఇంకా బెంగే ఉంది. మోకాలకి నొప్పి, మోకాలు అరిగిపోయిందని కూడా బెంగ అక్కర్లా, ఎందుకంటే మోకాలు నేను కాదుగా. మోకాలు ఎలాగా అరిగిపోయేది, నేను కాదుగా. దేహము శిథిలము, అది నేను కాదు. మనస్సులో అలజడి వచ్చింది, నేను కాదు. మనస్సులో మనస్సు నేను కాదు. అలజడి ఉంటే ఉండని, నేను కాదు, ఉండదు. అందుకే చిత్రం ఏంటంటే, మీరు నేను సాక్షిగా చూసినప్పుడు ఉండదు. మనస్సులో సుఖం వచ్చింది, అది నేను కాదు. దుఃఖం వచ్చింది, అది వస్తుంది. దుఃఖం వస్తుంది, అది నేను కాదు. పోనీ రాని, దుఃఖం వస్తే రాని, నాకేమి దుఃఖం రాని, అది నేను కాదు అని అలా సాక్షిగా చూడడం చేసినట్లయితే, మీరు ఆ ప్రకృతితో ఉండేటువంటి తాదాత్మ్యం నుంచి బయటపడిపోయి సంసార బంధం నుండి విముక్తులు అయిపోతారు. చాలా ఇంపార్టెంట్ వాడు ఉపద్రష్ట. దీన్నే ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తారు భాష్యకారులు. అథవా దేహచక్షుర్మనోబుద్ధ్యాత్మానో ద్రష్టారః. ఓకే, ఓ రకంగా చూస్తే దేహము కూడా తెలుసుకుంటూనే ఉంటుందిగా, తెలుసుకున్నట్లుగా కనపడుతుందిగా. ఇప్పుడు ఇలా ముట్టుకున్నాను, తెలిసింది కదా ఇది చల్లగా ఉంది, తెలిసింది కదా. నిప్పును ముట్టుకుంటే వేడిగా, నిప్పు దగ్గర చేపెడితే వేడిగా ఉంది అని తెలిసింది కదా. కాబట్టి దేహము స్వతహాగా తెలుసుకునేది కాకపోయినా, దాని యందు ఆత్మచైతన్య ప్రతిఫలనం పుణ్యమా అని అది కూడా తెలుసుకుంటున్నది వలె ఉన్నది. కాబట్టి దాన్ని కూడా ద్రష్ట అనండి, దానికి కూడా ద్రష్ట అనో పేరు వేయండి. తెలుసుకుంటుంది కనుక, చూడమన్నా తెలియడమన్నా ఒకటే. ఓకే, దేహం ఒక ద్రష్ట. కన్ను చూస్తోంది కదా, స్వతహాగా చూడటం లేదు, ఆత్మచైతన్య ప్రతిఫలనం వల్లనే చూస్తోంది. పోనీ ఆ విషయం అలాంటి పెట్టి చూస్తున్నట్టుగానే ఉంది కదా, కాబట్టి కన్ను కూడా ఒక ద్రష్ట. మనస్సు తెలుసుకుంటోంది కదా, కాబట్టి మనస్సు కూడా ద్రష్ట. ఆత్మచైతన్యము సాక్షి, అది కూడా ద్రష్ట. అన్నీ ద్రష్టలే. ఓకే, తేషాం బాహ్యో ద్రష్టా దేహ. ఈ నాలుగు ద్రష్టల్ని మీరు పెట్టుకున్నారు కదా, వీటిల్లో బయట ఉండే ద్రష్ట ఏది? దేహము. బయట ఉండే ద్రష్ట దేహము. తత ఆరభ్య అంతరతమశ్చ. ఓకే, అక్కడ మొదలు పెట్టండి. దేహము ద్రష్ట, దేహము కంటే లోపల ఉండే ద్రష్ట కన్ను, దానికంటే లోపల ఉండే ద్రష్ట మనస్సు, దానికంటే లోపల ఉండే ద్రష్ట బుద్ధి, దానికంటే లోపల ఉండే ద్రష్ట ఆత్మ, దానికంటే లోపల ఉండే ద్రష్ట మరేది లేదు. అంతరతమ, ఇంక అలా వెళ్ళిపోతూ ఉండడం కాదు, ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికీ ఆగిపోవాలి. కాబట్టి దేహము కంటే చక్షుః, కన్ను అంటే తర, చక్షుః కంటే మనః తర, మనః కంటే బుద్ధి తర, బుద్ధి దగ్గర నుంచి ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ తర అనకూడదు, తమ. ఎందుకంటే ఇంకా ఆ లోపల ఇంకేమీ లేదు, అదే ఉన్నది లోపల. అంతరతమ ఏమండి, అది ఆత్మ. ప్రత్యక్, ప్రత్యక్ అంటే ప్రతి అంచతి. ఈ అక్కన్నది అంచ్ అనే ధాతువు నుంచి వచ్చింది, అంచనే ధాతువు నుంచి అక్కొస్తున్నాయి.
అంచులో నకారం పోతే అచ్చు మిగులుతుంది, చకారానికి కాపెడితే అక్క అవుతుంది ప్రత్యేక. సో అలా వ్యాకరణంలో అలా అవుతుంది. కాబట్టి వెనక్కి, ప్రతి అంటే వెనక్కి. ఇప్పుడు దేహంతో మొదలుపెట్టి వెనక్కి వెళ్ళాం కన్ను, ఇంకా వెనక్కి వెళ్ళాం మనస్సు, ఇంకా వెనక్కి వెళ్ళాం బుద్ధి, ఇంకా వెనక్కి వెళ్తే ఆత్మ. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఏది ఉంది? సమీప, సమీపే ఆత్మ. వీటన్నిటికీ బాగా దగ్గరగా ఉన్నది ఆత్మ. దేహానికి దగ్గరగా ఉంది, కానీ దేహం కంటే మరింత దగ్గరగా కన్నుకి, అంతకంటే మరింత దగ్గరగా మనస్సుకి ఈ ఆత్మ చైతన్యము గలదు. ద్రష్టాయతః పరః అంతరః నాస్తి ద్రష్టా. అది ఇప్పుడు ఆత్మ దగ్గరకు వచ్చారు. ఈ ఆత్మ దగ్గరకు వచ్చిన తర్వాత దీనికంటే పైన యతః పరః అంతరః మరి యొక్క ద్రష్ట కల, దీనికంటే పైన, దీనికంటే లోపల, అంటే దీనికంటే పైన అంటే దీనికంటే సూక్ష్మమైనది. దేహము కంటే కన్ను సూక్ష్మము, కన్ను కంటే మనస్సు సూక్ష్మము, ఆత్మ సూక్ష్మము, ఆత్మ కంటే సూక్ష్మమైనది ఏదైనా ఉందా? లేదు. ఆత్మ కంటే లోపల ఇంకేదైనా ఉందా? లేదు. పరః అంతరః నాస్తి ద్రష్ట. ఇంకా అంతకంటే సూక్ష్మము లోపల ఇంకొక ద్రష్ట లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మని మనం ఏమని చెప్పచ్చు? ఉపద్రష్ట అని చెప్పచ్చు. బాగా దగ్గరగా ఉన్న ద్రష్ట, మరి ఒక ద్రష్ట లేని ద్రష్ట. సహ అతిశయ సామీప్యేన ద్రష్టృత్వాత్ ఉపద్రష్ట స్యాత్. కాబట్టి ఈ ఆత్మ చైతన్యము దానికంటే లోపల మరొకటి లేదు, దానికంటే సూక్ష్మమైన ద్రష్ట మరొకటి లేదు. అది బాగా దగ్గరగా ఉండి బుద్ధిని చూస్తోంది, కొంచెం దగ్గరగా ఉండి మనస్సును చూస్తోంది, ఇంకా కొంచెం దూరంగా ఉండి కన్నును చూస్తోంది, మరికొంత దూరంగా ఉండి దేహాన్ని చూస్తోంది, ఇంకొంచెం దూరంగా ఉండి జగత్తును చూస్తోంది. ఇప్పుడు దూరము దగ్గర అన్నది ఇట్ ఈజ్ రిలేటివ్. దూరం అనే మాట తీసేయండి. బాగా దగ్గరగా ఉండి మనస్సును చూస్తుంది, కొంచెం దగ్గరగా ఉండి కన్నును చూస్తుంది, కొంచెం తక్కువ దగ్గరగా ఉండి దేహాన్ని చూస్తుంది, ఇంకొంచెం తక్కువ దగ్గరగా ఉండి జగత్తును చూస్తుంది. మొత్తానికి అన్నింటినీ కూడా దగ్గరగా ఉండే చూస్తుంది. కాబట్టి ఆత్మ చైతన్యము ఉపద్రష్ట అవుతుంది. అలా కూడా చెప్పవచ్చు, యజ్ఞోపద్రష్టృవద్వా సర్వ విషయీకరణాత్ ఉపద్రష్ట. ఇంకో రకంగా చెప్పచ్చు, యజ్ఞంలో ఉపద్రష్ట అని ఒక ఆయన ఉంటాడు, ఒక టైటిల్ పెట్టుకుని ఉపద్రష్ట అనే టైటిల్ పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు. సర్వాధికారి అనే టైటిల్ మీరు విన్నారా? సూపర్వైజర్ అంటే కూడా అదే, ఉపద్రష్ట అంటే సూపర్వైజర్ అని ఒక టైటిల్లో పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. సర్వ విషయీకరణాత్ సర్వమును ఆయన తెలుసుకుంటాడు. ఆయన ఏమండి ఇది ఏమిటండి అని అడిగితే మీకు అనవసరం అండి అనడానికి వీల్లేదు, ఎందుకంటే సర్వ ఆయన అన్నింటినీ తెలుసుకోవడమే ఆయన పని. అలాగే ఆత్మ చైతన్యము ఆ ఉపద్రష్ట అనే పోస్టులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ పోస్టు లాగా, సూపర్వైజర్ అని అర్థం ఇంగ్లీష్లో. ఆ రకంగా ఈ ఆత్మ చైతన్యము అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది కనుక దీనికి ఉపద్రష్ట సూపర్వైజర్ అనే ఒక టైటిల్ దీనికి ఇచ్చినాము. అలా కూడా మీరు చెప్పవచ్చు. మొత్తం మీద అన్నింటికీ ఇంటర్ రిలేటెడ్ మీనింగ్సే ఉపద్రష్ట. ఇక ఈ ఆత్మ చైతన్యము అనుమంత. అనుమంత అంటే ప్రతిదానికి ఎస్ అంటుంది. ఇప్పుడు మీరు గీతా క్లాసుకు వెళ్తాను, ఎస్ అంటుంది ఆత్మ చైతన్యం. ఎప్పుడు వెళ్ళినా ఆయన ప్రకృతి పురుష అని సాగతీస్తూ ఉంటాడు. ఇంక ఇప్పుడు వద్దులేపోని సినిమా చూద్దాము, ఎస్ అంటున్నా. మళ్ళీ దీనికి ఎస్సే. ఏ నో, ఇందాక గీతా క్లాసుకు వెళ్తానన్నావు ఎస్ అన్నాను, ఇప్పుడు మళ్ళీ మార్చేస్తే నేను ఎస్ అన్నావు. నో, అలా ఉండదు. దీనికి ఎస్సే. సినిమా చూసేద్దాం పోని, ఎస్. టిఫిన్ తిన్నాం, ఎస్. ఈ టిఫిన్ తింటే ఆరోగ్యం చెడిపోతుంది, తినద్దు. ఎస్, తినద్దు. కాదండి రుచిగా ఉంది కదా, ఆరోగ్యం తర్వాత చూసుకోవచ్చు, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, తినేద్దాం. సరే ఎస్, తినేద్దాం.
అన్నిటికీ ఈ ఆత్మల్లో చూసారా, అన్నిటికీ ఎస్సే. సూర్యుడు అండి, సూర్యుడు ఎప్పుడైనా నో అంటాడా మిమ్మల్ని? మీరు మంచి పని చేసినా ఎస్సే, చెడ్డ పని చేసినా ఎస్సే. కాబట్టి హనుమంత, హనుమంత అంటే మీరు ఆని హాత్ కింద పెట్టకూడదండో. ఈ తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, తెలుగులో ప్రాస అంత్యప్రాస, ఓ హనుమంత నా బతుకంత నువ్వే అంత, అలాంటి అలాంటి ప్రాసల కింద పెట్టద్దు దాన్ని. ఓకే, ప్రాసలో అక్కర్లేదు, ఆ పరిస్థితి వేరు, అది వేరే దుకాణం అది. హనుమంత రత్స తెలుగులో ఏమో చిన్నయ్య సూర్య గారు బాల వ్యాకరణాన్ని కొంచెం పరిశీలించాలి. సంస్కృతంలో అనకూడదు, సంస్కృతంలో ప్రథమ ఏకవచనం హనుమాన్ అని ఉంటుంది, సంబోధన ప్రథమ ఏకవచనం హనుమన్ అని ఉంటుంది. హే హనుమన్ అని అనాలి తప్ప సంస్కృతంలో అనరు, హనుమంత అనరు సంస్కృతంలో. అది తెలుగులో వచ్చింది అలాగా, తెలుగులో అనొచ్చు ఏం పర్వాలేదు, తప్పేం కాదు. హనుమంత కాబట్టి ఆత్మ చైతన్యము హనుమంత. ఓకే, అంటే అర్థం హనుమంత చ అనుమోదనం అనుమననం కుర్వత్సు తత్క్రియాసు పరితోష తత్కర్త హనుమంత. చూడండి, వాడు చదువుకుంటున్నాడు సంతోషం, ఆడుకుంటున్నాడు సంతోషం, మంచి మార్కులు వచ్చాయి సంతోషం, ఓ మోస్తరు మార్కులు వచ్చాయి సంతోషం, అన్నిటికీ సంతోషమే ఈ ఆత్మ లాంటిది. మనస్సు అలజడిగా ఉంది సంతోషం, మనస్సు ఏకాగ్రంగా ఉంది సంతోషం, కన్ను చూపు తగ్గింది సంతోషం, దానికి ఏదో కళ్ళజోడు పెడితే బాగుపడింది సంతోషం, చెవి వినపట్టలేదు సంతోషం, ఏదో మెషిన్ పెట్టుకుంటే బాగానే వినపడుతోంది సంతోషం, అన్నిటికీ సంతోషమే. ఆ ఇంద్రియ వ్యాపారాలు అవి నడుస్తూ ఉంటాయి. కుర్వత్సు తత్క్రియాసు, అవి తమ తమ క్రియలను చేస్తూ ఉండగా పరితోష సంతోషం, దానికి అనుమననము అనుమోదనము అని పేరు. అటువంటి అనుమోదనాన్ని చేస్తూ ఉంటుంది ఆత్మ, తత్కర్త ఆ అనుమోదనాన్ని చేస్తూ ఉంటుంది కనుక హనుమంత. ఆ తృచ్చు అలా వచ్చింది, హనుమంత అన్నప్పుడు తృచ్చు ఆ కర్త అనే అర్థంలో వచ్చిన ప్రత్యయము. దేనికి కర్త? అనుమోదనమునకు కర్త, లేక అనుమననమునకు కర్త. అనుమననము అనగా ఏమి? సంతోషము. దేనికి? అబ్జెక్షన్ ఉండదు. అంటే ఆత్మచైతన్యం దేన్ని అబ్జెక్షన్ పెట్టదు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. ధర్మాధర్మములు రెండు కూడా బుద్ధి ఎందు ఉంటాయి, ఆత్మ ఎందు ఉండవు. అధర్మం బుద్ధి ఎందు ఉంటుంది. ఈ అధర్మం మనం చేయకూడదు అనే ధర్మం ఎక్కడుంటుంది? బుద్ధి ఎందు ఉంటుంది. ఆత్మయందు బుద్ధి ఎందు అధర్మమును, ఆత్మయందు ధర్మం ఉంటుందని మీరు అనుకోకూడదు. బుద్ధి ఎందే అధర్మం ఉంటుంది, బుద్ధి ఎందే ధర్మం ఉంటుంది. సుఖము మనస్సునందు ఉంటుంది, దుఃఖము మనస్సునందు ఉంటుంది, ఆత్మయందు ఏమీ ఉండవు. అలా అనుమోదనం చేస్తూ ఉంటుంది. అంచేతనే ఒక నేరగాడి హృదయంలో ఆత్మే ఉంటుంది. వాడు నేరం చేశాడు కాబట్టి ఆత్మ మరొకలాగా అనుకోకూడదు. యజ్ఞం చేసి ఆయన హృదయంలో ఆత్మే ఉంటుంది. ఈ ఆత్మ ఆత్మ ఒకటే. ఎందుకంటే ఆత్మ హనుమంతయే తప్ప ఆ వ్యాపారంలో పాల్గొనేది కాదు. సుఖదుఖములకు ధర్మాధర్మములకు అతీతమైనది ఆత్మ. మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మీరు కర్మకాండలో మీకు ఆత్మస్వరూపం తెలియదు. కర్మకాండలో ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? అక్కడ ఏమని చెప్తారు? నువ్వు కర్తవని చెప్తారు. ఏమండి కర్త ఎవరండి అంటారు. అంటే నేనండి అని వీడు ముందుకు వస్తాడు. కూర్చోండి, అలాగా కర్త అయ్యుండి ఇటువంటి ఉపచారం చేస్తారంటే ఆ పీఠమే కూర్చోండి. మీ భార్య ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని పిలిచినప్పుడు వస్తారు, ఆవిడ పని ఆవిడ చేసుకోండి, మీరు కూర్చోండి ముందు ఆచమనం చేయండి అని అలాగుంటుంది. అక్కడ కర్మకాండలో కర్త ఆయన ఆత్మస్వరూపము. ఈ హనుమంత అనే మాటని ఇంకో రకంగా చెప్తారు, అథవా హనుమంత కార్యకరణ ప్రవృత్తిషు స్వయం అప్రవృత్త అపి ప్రవృత్త ఇవ తదనుకూలో విభావ్యతే తేన హనుమంత.
ఇంకో రకంగా చూసుకోవచ్చు. మీరు దేహము, ఇంద్రియములు, మనస్సు వాటి వాటి పనులను చేస్తూ ఉంటాయి. చేస్తూ ఉంటే వాటికి చాలా దగ్గరగా ఉన్నది కదా ఆత్మ చైతన్యము. అవి వాటి వాటి పనులను చేస్తూ ఉంటే ఇది కూడా వాటికి దగ్గరగా ఉండిపోయి ఇది కూడా వాటితో పాటు పని చేస్తోందా అన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవంలో పని చెయ్యదు, వాటితో పాటే చేస్తోందా అన్నట్టు అనిపిస్తుంది. పైగా ఆ వాటికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకడు పని చేస్తున్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి చేతులకి అడ్డం వచ్చారనుకోండి, అప్పుడు హనుమంతా అనరు, అప్పుడు అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ ఆత్మచైతన్యం అబ్స్ట్రక్షన్ చేయదు, పని చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అబ్స్ట్రక్షన్ పని చేయదు, అనుకూలంగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి హనుమంత అంటారు. ఇప్పుడు బస్తా మోస్తున్నాడు అనుకోండి, ఆ బస్తా మీద చేయి వేసి అశుభం అన్నట్టుగా అందనుకోండి, ఇప్పుడు ఆ మోత మోయటం లేదు, ఆ మోసేవాడికి అడ్డు రావటం లేదు, సంథింగ్ లైక్ దాట్. ఓకే, కాబట్టి స్వయం అప్రవృత్త అపి, స్వయముగా తాను ఏ కర్మను చేయకున్నను ప్రవృత్త ఇవ చేస్తోందా అన్నట్లుగా, ఈ ఇంద్రియములకు, మనస్సుకు, దేహమునకు అనుకూలముగా ఉన్నట్లుగా భావన చేయబడుతోంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు చక్కగా సూర్యుడి వెలుగులో, సూర్యోదయమైన వెంటనే ఆ వెలుగులో మీరు పనులన్నీ చేసేసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆ సూర్యకాంతి ఎలా ఉంటుందంటే మీ పనులకి తోడ్పాటు చేస్తున్నట్టుగా ఉంటుంది. పైగా మీరు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా తోడ్పడుతున్నట్టుగా ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ మీ పనికి అడ్డొస్తున్నట్టు ఉంటుందా? ఎక్కడైనా ఉండదు. కాబట్టి మనం సూర్యకాంతిని ఏమనొచ్చు? హనుమంత అనొచ్చు. ఈ ఆత్మచైతన్యము కూడా అట్టిది ఏ కనుక దానికి హనుమంత అనేటువంటి ఒక టైటిల్ని ఇవ్వడమైనది. హనుమంత అథవా లేదా ఇంకో రకంగా చెప్పచ్చు, ప్రవృత్తాన్ స్వవ్యాపారేషు తత్సాక్షిభూత కదాచిదపి న నివారయతి ఇది హనుమంత. ఇప్పుడు హనుమంతకి రెండు అర్థాలు చెప్పారు. ఒకటి పాజిటివ్ సెన్స్లో అర్థం చెప్పారు, తను కూడా పని చేస్తున్నట్టుగా ఉండి వాటికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి హనుమంత. ఇప్పుడు నెగిటివ్ సెన్స్లో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండదు కానీ అడ్డు మాత్రం రాదు. అడ్డు రాకుండా ఉన్నాడనుకోండి, మౌనం అర్ధాంగీకార సూచన అని సామెత ఉంది. నేను సినిమాకి వెళ్తాను ఊరుకుంటాడు, వాడు సినిమా వెళ్ళేప్పుడు ఎరా మీ నువ్వు పెద్ద ఇంట్లో పెద్ద ఆయన అడిగి వచ్చావంటే అడిగి వచ్చాను, ఆయన ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారని చెప్తాడు. ఎలాగే ఒప్పుకున్నారు ఇది ఎలా చెప్పగలవు? ఎందుకంటే వద్దనలేదు కదా. అలాగే ఈ ఆత్మ కూడా ఇంద్రియములు, మనస్సు తమ తమ వ్యాపారములను చేసుకుంటూ ఉంటే వాటికి అలా సాక్షిగా ఉండిపోతుంది, ఎప్పుడూ అడ్డు రాదు. అడ్డు రాకపోతే కాబట్టి ఆత్మ మనకి సపోర్ట్ ఉన్నది అని మనం నిర్ణయం చేసేసుకుంటాము. ఆ రకంగా ఆత్మకి హనుమంత అనే ఒక పేరు వచ్చినది. మీరు ఏం చేద్దామన్నా ఆత్మ వద్దనదు. మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఆత్మకి అంగీకారమే. నేను మనస్సుతో మమేకమైపోయి సుఖిని అయిపోతాను, దుఃఖిని అయిపోతాను అంటే సరే, నేను మనస్సును సాక్షిగా చూస్తాను తప్ప మనస్సుతో మమేకం కాను, సరే, అన్నిటికీ సరే, దేన్ని నో అందు. కాబట్టి నేను నెగిటివ్ సెన్స్ హనుమంత. ఇంతకుముందు చెప్పింది పాజిటివ్ సెన్స్ హనుమంత, ఇప్పుడు నెగిటివ్ సెన్స్లో హనుమంత. తర్వాత ఉపద్రష్ట హనుమంత చ భర్త. ఈ ఆత్మచైతన్యం ముందు చూసారా, దీనికి భర్త అని పేరు. భర్త అంటే తెలుగులో అనువాదం చేసేప్పుడు మొగుడు అని అనువాదం చేయకూడదు. ఇది పెళ్ళిను పేరంటాలు కాదు. ఇదే మొగుడు అని అనువాదం చేసి పెడితే దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం కాక చాలా కష్టమైపోతుంది. భర్త అంటే భరించున్నది అని అనువాదం చేయాలి. భరిస్తుంది, అలా భరిస్తూ ఉంటుంది. ఆయన వివరిస్తారు భర్త, అది దాన్ని ప్రతీక అంటారు. ఈ భర్త అనే పదం మనం అర్థం చెప్పాలి. భర్త అనే మాట తర్వాత చెప్దాము, ముందు భరణం అనే మాట చెప్పండి. ఎందుకంటే భరణం అనే పదానికి తృచ్ అంటే ఆ పని చేసేది అనే సెన్స్లో తృచ్ పెట్టుకుంటే భర్త అవుతుంది. కాబట్టి ముందు భరణం తెలిస్తే తర్వాత భర్త తెలుస్తుంది. భరణం, భరణం నామ
దేహేంద్రియ మనోబుద్ధీనాం సంహతానాం చైతన్యాత్మపారార్థ్యేన నిమిత్తభూతేన చైతన్యాభాసానాం యత్స్వరూపధారణం తత్ చైతన్యాత్మకృతమేవ ఇతి భర్త ఆత్మా ఇత్యుక్ష్యతే. దీన్ని మనం జాగ్రత్తగా సాయం పట్టాలి ఆ వాక్యాన్ని. సో ఎలాగంటే భరణం అనగానేమి, భరణము అంటే భరించుట తెలుగులో, ఈ భరించుట అనగానేమి, భరించుట అనగానేమి అంటే ఇప్పుడు రూల్ ఒకటి ఉంది. ఈ రూల్ అంటే దీన్ని లా అంటారు, లా ఆఫ్ వేదాంత. ఈ లాని కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీకు మామూలుగా తరచుగా తారసిల్లే లా కాదు. ఈ లా ఆరిజిన్ ఎక్కడంటే దీన్ని కపిల మహర్షి దగ్గర నుంచి వచ్చింది ఈ లా. ఆయన ప్రొక్లెయిమ్ చేశాడు ఈ లాని, ఫిలసాఫికల్ లా. దీనికి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు. ఆయన ఏమన్నాడంటే జడములు, జడమైన వస్తువులు ఒకటి కంటే ఎక్కువ, అంటే రెండు మూడో నాలుగో కలిసి ఒక చోటికి చేరి ఒక ముద్దగా తయారయ్యి అవి ఏవైనా ఒక కర్మ ఒక వ్యాపారాన్ని చేస్తున్నాయి అన్నట్లయితే అవి ఆ వ్యాపారమును వాటికంటే విలక్షణమైన ఒక చేతనతత్వము కొరకే చేస్తూ ఉంటాయి అని చెప్పాడు ఆయన. దీనికి రథ దృష్టాంతం చెప్పాడు ఆయన. మనం కారు దృష్టాంతం చెప్పుకోవచ్చు. కారుని రోల్స్ రాయిస్ కారు దృష్టాంతం మంచిది, ఎందుకంటే రోల్స్ రాయిస్ కారు అది కస్టమ్ మేడ్ కారు, అది అసెంబ్లీ లైన్ కారు కాదు. మీరు రోల్స్ రాయిస్ కారు కొనుక్కోవాలనుకోండి, అసెంబ్లీ లైన్లో అలా ఒకే మూసలో 1000 లక్షల కార్లు తయారు చేసి పెట్టారు, ఏదో కారు కొనుక్కుంచుకోవడం అలా ఉండదు. రోల్స్ రాయిస్ కారు మీరు కొనుక్కోదలుచుకుంటే, లండన్లో ఉంటుంది ఆ కారు, మీరు కొనుక్కోదలుచుకుంటే వాళ్ళకి రాయాలి, నేను మీ దగ్గర ఒక కారు కొనుక్కుంటాను. వాళ్ళ రిప్రజెంటేటివ్ పెన్ను కాగితాలు పట్టుకుని మీ దగ్గరికి వస్తాడు, బొమ్మలు అవి పట్టుకుని మొత్తం పెద్ద పెట్టి పట్టుకుని మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వాడికి ముందు అలా వచ్చినందుకు గాను ఒక $1,000 మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాడు బొమ్మలు చూపిస్తాడు, ఈ బొమ్మ ఒకటి బేసిక్ బొమ్మ చూపిస్తాడు, చెప్పండి ఈ కారు మీరు మీకు నచ్చిందా, కాదు కొంచెం దీని మెడ కొంచెం పొడుగ్గా ఉండాలి సరే పెట్టుకుంటాడు, దీని సీట్లు ఎలా ఉండాలి పెట్టుకుంటాడు, దీనికి హార్స్ పవర్ ఎంత అండి, మా దగ్గర 6 ఉంది మీకు ఎంత కావాలి, 7 కావాలి, ఓకే 6-7 మేము చేస్తాం అని ఈ రకంగా మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ రాసుకుని అప్పుడు మీకు కోటి ఇస్తాడు. మీ కోరికలన్నీ తీరే కారు మీకు ఇవ్వడానికి మీకు ఇంత ఖర్చు అవుతుంది అని కోటి ఇస్తాడు. ఆ డబ్బు పే చేసేస్తే ఆ కారు లభిస్తుంది. అర్థమైందండి మీకు? రోల్స్ రాయిస్ కారు కథ తెలిసింది కదా. ఈ కథ ఎందుకు చెప్పారంటే మీ బాడీ మైండ్, మీరు బాడీ మైండ్ ఇది కారు, ఇది ఈ కారు రోల్స్ రాయిస్ కారు ఇది. ఎందుకంటే మీరు మీ పుణ్యపాపములని మీ కర్మల్ని పెట్టుకుని తయారు చేసి పెట్టుకున్నారు. మీకు కొంచెం ముఖం ఇలా కోలగా ఉండాలని మీరే తయారు చేసి పెట్టుకున్నారు. ఇంకొకళ్ళు మా ముఖం కోలగా ఉండకూడదు, గుండ్రంగా ఉండాలని వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరో ఒక అల్దరి కార్లు రోల్స్ రాయిస్ కార్లు ఇవి. ఓకే, ఈ కారు దగ్గర ఉన్న పరిస్థితి ఏమిటంటే ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, పార్ట్స్ అంగములు అంటారు. ఈ అంగములు 10, 20, 30 కారు అంటే చాలా ఉంటాయండి, 30, 40 ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకోండి, పోనీ 30, 40 పోనీ అలా వద్దు. చక్రములు, చాసిస్సు, డోము అని పెట్టుకోండి, సీట్లు 4 పెట్టుకోండి. ఈ 4 దగ్గరికి తీసుకొచ్చి ఒక అంగి, అంగములను దగ్గరికి చేరిస్తే వచ్చేది ఏది, అంగి. ఒక అంగిని తయారు చేస్తారు. దేనికోసం చేస్తారంటారు దీన్ని? అలా చేస్తే బాగుంటుంది, అలా చూసి సంతోషించడం చేస్తారా, లేకపోతే అలా మ్యూజియంలో పెట్టడానికి చేస్తారా, లేకపోతే ఖాళీగా ఉన్నామండి ఏ పని లేదు అంచేతం చేస్తున్నామని చేస్తారా? ఎందుకోసం చేస్తారు? ఒక చేతనుడు ఒకడు ఉంటాడు, వాడికి సేవ చేయటం కోసం దీన్ని చేస్తారు. ఈ దృష్టాంతం నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇది భాష్యాల్లోనూ అక్కడ చూస్తూ ఉంటాను. ఇది చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, వీళ్ళు ఈ ఫిలాసఫర్స్ వీళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారా. సో ఈ కారు అనేది ఒక చేతన పురుషుడి యొక్క సేవ అనే మాట పక్కన పెడితే ఈ కారు అనేది అసలు తయారు కానే కాదు. అసలు
కారు తయారవుతోంది అంటే ఒక చేతన పురుషుడు కోసం తయారవుతోంది. ఏమండి, కాబట్టి ఎక్కడైనా కారు వంటి ఒక ముద్ద మీకు కనపడింది అంటే మీరు వెంటనే ఏమని కంక్లూడ్ చేయొచ్చు, అలా ప్రకారంగా ఈ ముద్ద అనేక అంశములను ఒకచో చేర్చి తయారైనటువంటి ఈ సమాహారము దీనికంటే భిన్నంగా విలక్షణంగా ఉన్న ఒక చేతన పురుషుని యొక్క సేవ కొరకు ఉద్దేశించబడినది అని మీరు చెప్పచ్చు. చెప్పచ్చు కదండి, అలా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ నాలుగు కలిపి ఒక చోట పెట్టారు. ఇది ఒక సంహతములు అంటే ఒక సంఘాతముగా తయారైంది. సంహతము, సంఘాతము, ఆ హాయే ఘా అవుతుంది, హాయే ఘా అవుతుంది ప్రత్యయాన్ని బట్టి. ఆ పదం వేరు, ఈ పదం వేరు అనుకోకూడదు. ఈ నాలుగింటి యొక్క ఒక సంఘాతము. తెలుగు పదం దొరకలేదు నాకు. ముద్దన్నాను, సమాహారం సంస్కృత పదం, ముద్దన్నాను. ముద్ద అంటే అది అంత బాగుండలేదు, అందుకోసం మళ్ళీ సంఘాతము, సమాహారము అంటున్నాను. సముదాయము తెలుగు పదం, సంస్కృత పదం, ఆచ్ఛిక పదం కావాలి నాకు, అది దొరకలేదు. పోన్లండి, సముదాయము, సంఘాతము, సమాహారము ఇవన్నీ సంస్కృత పదాలు. కంగ్లామరేట్ అది ఇంగ్లీష్ పదం. ముద్ద అనేది తెలుగు పదం, కానీ మరి అంత బాగులేదు ముద్ద అనేది తెలుగు పదం. కాబట్టి మంచి అందమైన పదం ఏదైనా చెప్పాలి, ఊరికే అలా గాలివాటంగా ఏదో చెప్పడం కాదు. సో వీటి యొక్క ఈ సముదాయం ఏదైతే కలదో, ఈ సమూహం ఏదైతే, సముదాయం ఏదైతే కలదో, ఇది సంహతములై ఉన్నాయి. ఒకచోటికి సమూహంగా, సముదాయంగా చేరి ఉన్నాయి. ఇవి దేనికోసం, దేని కొరకు ఉన్నాయి? చైతన్యాత్మ పరార్థ్యేన. పరస్య అర్థః, ఈ చైతన్యాత్మ అనే పరము అంటే ఇతరము, ఆ ఇతరము యొక్క ప్రయోజనము కొరకు ఇవి ఉన్నాయి. చైతన్యాత్మ పరః తస్య అర్థః, దానికోసం ఇది ఉంది. కాబట్టి చైతన్యాత్మ పరార్థ్యేన దానికోసం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అసలు ఇవన్నీ ఇలా ఓ చోటకి ఎందుకు చేరాయో తెలుసిన, ఆ చైతన్యాత్మ అనే పరమైన అర్థం ఒకటి ఉండబట్టే దాని కారణంగానే ఇవన్నీ ఒక చోటకి చేరాయి. రోల్స్ రాయిస్ కారు ఎందుకు తయారు చేశారంటారు? ఒక కస్టమర్ ఒకడు ఉన్నాడు, వాడి అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర బయానా కూడా పుచ్చుకుని ఉంటారు, వీళ్ళు కొంత అడ్వాన్స్ కూడా పుచ్చుకుని ఉంటారు. వీడు కస్టమర్ కారు తయారు చేస్తున్నాడు అంటే అర్థం ఒక కస్టమర్ ఉన్నాడు అని అర్థం. కస్టమర్ ఉండబట్టే దీన్ని తయారు చేస్తారు. ఆ రకంగా చైతన్యాత్మ అనే సుపీరియర్ వస్తువు, ఆత్మతత్వం ఒకటి ఉండి అది నిమిత్తముగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఒక చోటకి చేరి ఈ ఒక సముదాయముగా ఉండి తమ తమ పనులను చేస్తున్నాయి. తర్వాత ఈ రోల్స్ రాయిస్ కారు డెలివరీ చేసిన వెంటనే ఈ యజమానుడు వెళ్ళి దాంట్లో కూర్చుంటాడు, దాంట్లో కూర్చుని నడుపుతాడు కదా, లేకపోతే ఎందుకుది? అలాగే ఈ సముదాయమునంతనూ కూడా దగ్గరగా ఉండి ప్రకాశింపచేస్తున్నటువంటి ఈ చైతన్యము గలదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ చైతన్యము యొక్క ప్రతిఫలనమును కలిగి ఉన్నవి. దేహేంద్రియ మనోబుద్ధీనాం చైతన్యావభాసానాం, చైతన్యాభాసానాం, చైతన్యం యొక్క ఆభాస అంటే ప్రతిఫలనము వాటి యందు గలదు. వాటిని ఆ చైతన్యమే నిలబెడుతోంది. ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్ని ఆ యజమానుడు లోపల కూర్చుని అటు అటు తిప్పుతో దానికి కొంచెం గ్రీజు ఆయిలు పెడుతో పెట్రోల్ అది పోస్తూ ఉంటే అది నిలబడి ఉంటుంది. ఆయన అది ఏమి చేయకుండా ఎక్కడో మూల పడేసి దాని కేసు చూడలేదనుకోండి, ఆయన దాన్ని ఆయన పోయాడు అనుకోండి, ఆ కార్ ఏమవుతుంది? అది ముక్కలై కూర్చుంటుంది, విడిపోతుంది. ఏ ముక్కగా ఆ ముక్క విడిపోతుంది, పడైపోతుంది, తుప్పు పట్టి పడైపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ చైతన్యాత్మ ప్రకాశం ఉండబట్టే ఇవన్నీ తమ తమ యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులను నిలబెట్టేది ఏమిటి? ఆ చైతన్యాత్మ. నాస్తికులు అన్నారు దేహేంద్రియ మనోబుద్ధులనే అవే నిలబెట్టుకుంటున్నాయి అన్నారు. అంటే వేదాంతులు అన్నారు అలా ఎక్కడా ఉండదురా బాబు, రోల్స్ రాయిస్ కారు తనని తానే నిలబెట్టుకోదు, ఒక చేతనుడు దానిని నిలబెడుతూ ఉంటాడు. వాడు దాంట్లో పెట్రోల్ పోసి ఇటు తిప్పుతూ ఉంటే కారు తిప్పాలి, అలా దాచిపెడితే అది పాడైపోతుంది.
అవునండి, పడే తుప్పు పట్టేస్తుంది కదా, దాన్ని ఇటు తుప్పుతో ఉండాలి పెట్రోల్ పోసి. అలాగే ఈ దేహాన్ని కూడా దీంట్లో కూడా కొంత పెట్రోల్ పడేసి దీనికి సాలిడ్ ఫ్యూయల్, సాలిడ్ లిక్విడ్, దీన్ని ఇటు తిప్పుతూ ఉండాలి. అలాగా గుమ్మటలాగా సోఫాలో కూర్చుని ఉంటే వాడైపోతుంది అది, దాన్ని ఇటు తిప్పేస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చలాకీగా ఉండాలి, టక్ మన లేచి పనులన్నీ చేసేసుకుంటూ ఉండాలి. అలాగే సోఫాలో అలాగ స్థిరంగా కూర్చుని ఉండిపోకూడదు. ఏదైనా పుస్తకం చదువుకునే టైంలో తప్ప, పుస్తకం టైంలో చదువులో కూడా లేచిపోతుంటే పుస్తకం చదవడం ఆగిపోతుంది. కాబట్టి అలాంటి టైంలో తప్ప మిగతా టైంలో ఇటు తిరిగేసి అటు తిరిగేసి మన పనులన్నీ మనమే చేసేసుకుంటూ ఉండాలి, చలాకీగా చేసేసుకుంటూ ఉండాలి. వాడెవడో వస్తాడు చేస్తాడని ఎదురు చూడకూడదు. ఛాయ్ తాగాలనుకోండి, పెట్టేసుకుని తాగేయడమే. పుస్తకాలు ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళాలనుకోండి, బుధమ పెట్టుకుని మోసుకోటకూడదు. మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కు తెచ్చుకోవాలనుకోండి, వెళ్ళిపోయి నడిచేసి సంచి పట్టుకుని వెళ్ళిపోయి నడిచేసి కొనేసుకుని తెచ్చేసుకోవడం, అలా ఉండాలి, చలాకీగా ఉండాలి. అప్పుడే ఈ కారు ఆరోగ్యంగా ఉంటుంది. అది టాపిక్ కాదు, నేను ఊరికే పక్కకు వెళ్ళి ఆ విషయం ఒకటి మనవి చేశాను. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఇవి ఇలా కలిసి ఉన్నాయి అంటే ఆ చైతన్యాత్మ ప్రకాశం ఉండబట్టే ఇవన్నీ కలిసి ఉన్నాయి. వీటిని ఇలాగ ఒక గ్రూప్ కింద, ఒక సముదాయం కింద నిలబెట్టేది ఆ చైతన్యాత్మయే. ఆ రకంగా నిలబెట్టుట స్వరూపధారణం, దేహము దేహముగా, మనస్సు మనస్సుగా, బుద్ధి బుద్ధిగా, అది వాటి స్వరూపం. వాటిని నిలబెట్టుట, ధారణం అంటే నిలబెట్టుట, ధారణం అంటే నిలబెట్టుట తెలుగు. అలా నిలబెట్టుట అనేటువంటి ఏ పని గలదో దానికి భరణము అని పేరు. భరణానికి నిర్వచనం వచ్చింది, తత్ చైతన్యాత్మకృతమేవా. ఆ భరణము మనకు అర్థమైంది కదా, భరణము, ఈ భరణముని ఎవరు చేస్తున్నారు? దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటన్నింటి యొక్క భరణమును ఎవళ్ళు చేస్తున్నారు? దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, అవన్నీ తప్పు. ఇప్పుడు దేహము యొక్క భరణమును బుద్ధి చేస్తుంది అని చెప్పకూడదు, తప్పది. అది ఎలా ఉందంటే కారు టైర్లని ఛాసిస్సు నిలబెడుతోంది అన్నట్టుంది. వాటిల్లో వాటికి మళ్ళీ పరస్పరం భరణము ఉండదు, వీటన్నింటినీ కలిపి భరణం చేసేది ఇతరమైన విలక్షణమైన తత్వము ఉంటుంది. కాబట్టి రెండు తప్పులు చేయకూడదు, వీటికంటే విలక్షణంగా ఉండి వీటి భరణం చేసేది ఇతరమైన తత్వం ఏది లేదు అని అనడం తప్పు, దాన్ని నాస్తికవాదము అంటారు. వీటిల్లో ఒకటి పరస్పరము భరణం చేసుకుంటున్నాయి అన్నది కూడా తప్పు. ఏమంటే కన్ను చెవిని, చెవి కన్నుని ప్రకాశింపజేస్తుందా? గుండెని లివరు, లివరు గుండెని ఆరోగ్యంగా అట్టి పెడుతుందా? అట్టి పెట్టదు. గుండెని లివర్ని కూడా ఆరోగ్యంగా అట్టి పెట్టేది వేరే ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యాత్మ అనే దానిని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. మరి అధ్యాత్మ విద్య అంటే ఇదే. ఆ చైతన్యాత్మ వలననే ఇవన్నీ నిలబడి ఉన్నాయి. ఆ భరణం అనే పనిని అదే సంపన్నము చేయుచున్నది. ఇది భర్త ఆత్మా ఇది ఉచ్యతే. ఈ కారణం చేత ఆ చైతన్యాత్మని భర్త అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. శ్రీకృష్ణుడు అంటే జగద్గురు ఆయన. నాకు నా దృష్టిలో శ్రీకృష్ణుడు అంటే గొప్ప ఫిలాసఫర్ ఆయన. హీ కుడ్ బి ఎ కింగ్ మేకర్ అకార్డింగ్ టు ది స్టోరీస్, హీ కుడ్ బి సో మెనీ అదర్ థింగ్స్ అకార్డింగ్ టు ది స్టోరీస్, బట్ హీ ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రేట్ ఫిలాసఫర్. భర్త, ఇంకా ఏమిటి, భోక్త. ఈ చైతన్యాత్మకి భోక్త అని పేరు పెట్టారు. భోక్త అంటే అనుభవిస్తుందని కాదు, భోగ్య ప్రకాశక ఇత్యర్థ. భోగ్యావభాసకత్వం, భోక్తృత్వం. భోక్తృత్వం రెండు రకాలు, దేహేంద్రియాదులతో మమేకమై నేనే కర్తను నేనే భోక్తను, ఎంజాయర్షిప్, అది ఒక రకం భోక్తృత్వం. అది అజ్ఞానం వలన అహంకారానికి ఉంటుంది, జీవుడికి ఉంటుంది. అది ఆత్మ చైతన్యమునందుండే భోక్తృత్వం అది కాదు. పదం అదే అయినా ఆత్మ చైతన్యమునందుండే భోక్తృత్వం ఏమిటంటే భోగ్య అవభాసకత్వం, భోక్తృత్వం. భోగ్యములనన్నింటినీ ప్రకాశింపజేయుట. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, సినిమాలో ఉండే ఆ దృశ్యాలన్నింటినీ ఎవళ్ళు ప్రకాశింపజేస్తూ ఉంటారు? మీరు ప్రకాశింపజేస్తారు. అస్తు.
అగ్న్యుష్ణవత్ నిత్య చైతన్యస్వరూపేణ బుద్ధే సుఖదుఃఖమోహాత్మకాః ప్రత్యయాః సర్వవిషయ విషయాః చైతన్యాత్మగ్రస్తాః ఇవ జాయమానాః విభక్తాః విభావ్యంతే ఇతి భోక్తా ఆత్మా ఉచ్యతే. భాష్యం ఇలాంటి శ్లోకాల దగ్గర కొంచెం జటిలంగా ఉంటుంది, జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఆత్మను భోక్త అంటున్నారు. ఆత్మ యొక్క స్వరూపమేమి అంటే అగ్ని యొక్క స్వరూపం ఏమిటో చెప్పండి. అంటే ఉష్ణము అని చెప్పాలి. అగ్ని యొక్క స్వరూపం అంటే ఏదో అగ్ని ఆయన పట్టుపంచ కట్టుకుని కిరీటం పెట్టుకుని ఉంటాడు అలా చెప్పకూడదు. అది స్వరూపం కాదు, అది ఊరికే ఉపాసన కోసం ఉద్దేశించిన రూపం. అగ్ని యొక్క స్వరూపం ఏంటంటే ఇలాగ కట్టెకి చెగురు నుండి ఇలా మండుతూ ఉంటుంది అని అలా చెప్పకూడదు. ఆ మంటది, ఆ కట్టెని బట్టి వచ్చిన మంట, అది ఒక జ్వాల, అది స్వరూపం కాదు. జ్వాల ఏమిటి మరిది? రూపం. అగ్ని యొక్క స్వరూపం ఏమిటి అంటే ఇలాగ ఎలక్ట్రిక్ కాయిల్ గుండ్రంగా ఉంటుందని చేపట్టే కాలుతుందని చెప్పకూడదు. అది కాదు స్వరూపం, అది రూపం. అర్థమైందండి? అగ్ని యొక్క స్వరూపం ఏమి? ఉష్ణము. ఏమండి? అదేవిధంగా ఆత్మ యొక్క స్వరూపం ఏమి? తెలివి, చైతన్యము. తర్వాత అగ్ని యొక్క స్వరూపము ఉష్ణం అన్నారు. అది పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంకాలమా? ఎప్పుడు? నిత్యంగా సర్వకాలముల యందు అగ్ని యొక్క స్వరూపము ఉష్ణము. అదేవిధంగా నిత్యముగా సర్వకాలముల యందు కాలానికి అతీతంగా చైతన్యం అంటే ఎరుక, తెలివి, అది ఏ స్వరూపము? ఆత్మకు. నిత్య చైతన్య స్వరూపేణ ఆత్మనా అనే ఆత్మనాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీటి యొక్క స్వరూపమేమి అంటే తడి అని అలా తీసుకోండి. అగ్ని యొక్క స్వరూపం వేడి అన్నట్టుగా నీటి స్వరూపమేమి? తడి. ఇప్పుడు నీటిలో కెరటములు పుడుతున్నప్పుడు ఆ కెరటములు పుడుతుండగా అవి తడిగా ఉంటాయా లేకపోతే ఇంకోలా ఉంటాయా? తడిగానే ఉంటాయి. వాటికి ఆ తడి ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచే వచ్చింది. బుడగలు పుడుతుంటే వాటికి అవి కూడా తడిగానే ఉంటాయి. ఆ తడి ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచే వచ్చింది. కానీ చిత్రం ఏంటంటే కెరటములు పెద్దవి, వాటికి తడిని అనుగ్రహించేది నీరు. చిన్న కెరటములు తేడాగా ఉన్నాయి, భిన్నముగా ఉన్నాయి. పెద్ద కెరటములు వేరు, చిన్న కెరటములు వేరు. వీటికి తడిని ఇచ్చేది ఏది? నీరు. బుడగలు మళ్ళీ వేరు. విభక్త అంటున్నారు చూడండి. ఇవన్నీ వేరువేరుగా మనం అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ వేరువేరుగా భావన చేస్తూ ఉంటాం. బూడగలు వేరు, కానీ అవి కూడా తడిగానే ఉంటాయి. వాటికి తడిని ఎవరు ఇచ్చారు? నీరు ఇచ్చింది. తర్వాత అవి ముందు పుట్టి తర్వాత తడి వచ్చిందా లేకపోతే పుడుతుండగానే తడి వచ్చేసిందా? పుడుతుండగానే వచ్చింది. జాయమానాహ, పుడుతుండగానే బుద్ధియందు థాట్స్ పుడుతూ ఉంటాయి. కొన్ని థాట్స్ సుఖరూపంగా ఉంటాయి. మీరు బుద్ధిని చూడండి, పొద్దున్న లేవగానే ఏమిటో ఇవాళ ఏమిటో మనస్సు బాగోలేదండి అంటాడు. అంటే ఏమిటి కారణం ఏమిటో తెలియట్లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లా పిచ్చో అందరూ బాగానే ఉన్నారు, ఏమిటో మనస్సు మాత్రం బాగోలేదు ఇవాళ అంటాడు. అంటే ఆ బుద్ధి అలా ఉందన్నమాట. ఇంకోప్పుడు ఇవాళ చాలా ఉల్లాసంగా ఉందండి నాకు అంటాడు. అంటే ఆ బుద్ధి యొక్క లక్షణం అలా ఉంది. ఆ పూట బుద్ధి అలా ఉంది. ఒకప్పుడు కారణం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండి ఉల్లాసంగా ఉండొచ్చు. బాహ్యమైన కారణం ఏదో ఉంటుంది, ఏ కారణం ఉన్నా ఊహించుకున్న కారణమే. దీంట్లో సత్యం ఏది ఉండదు, అంతా మిథ్య కదండి, మిథ్యా జగత్తు. ఈ కారణాలన్నీ మనం ఊహించుకుని సుఖము సుఖ కారణము కూడా మిథ్యనే. అంత జగత్తంతా మిథ్య. మొత్తానికి కారణం ఉండో లేకో బుద్ధియందు అనేక రకములైనటువంటి వృత్తులు పుడుతూ ఉంటాయి. ఒకప్పుడు వృత్తి సుఖరూపంగా ఉంటుంది, ఒకప్పుడు వృత్తి దుఃఖరూపంగా ఉంటుంది. అంచేతనే మీరు మూడ్స్ అని విన్నారా? మూడ్స్,
బాస్ మూడ్ ఎలా ఉందో చూసి మనం అప్లికేషన్ వారం పట్టుకెళ్ళాలి. లీవ్ కావాలనుకోండి, వారం రోజులు లీవ్ కావాలనుకోండి, ఆయన మూడు బాగున్నప్పుడు, ఆయన కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు అప్లికేషన్ పట్టుకెళ్తే సరే, కానీ బరుకు బరుకుతాడు, మన సెలవు మనం తీసుకోవచ్చు. ఆయన భార్యతో కీచులాడి ఇంటికి వచ్చాడు అనుకోండి, సరిగ్గా అదే టైంలో సార్ అని అప్లికేషన్ పెడితే చింప వెళ్ళే కొంచే అని చెప్తాడు. కాబట్టి ఆయనకి మూడ్స్ ఉంటాయి. మూడు ఒకప్పుడు పాజిటివ్గా ఉంటే సుఖము, నెగిటివ్గా ఉంటే దుఃఖము. ఈ సుఖ దుఃఖాల కంటే భిన్నంగా ఇంకొకటి ఉంది, మోహము. మోహము, మోహం అంటే ఎలాగంటే, ఇప్పుడు ఇంట్లో కూర్చుని హాయిగా భోజనం చేసి కూర్చున్నాడు అనుకోండి, దాని పేరు సుఖము. ఆకలిగా ఉంది, ఇంకా తిండి తినలేదనుకోండి, అది దుఃఖము. హోటల్కి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది అనుకున్నాడు అనుకోండి, దాని పేరు మోహము. ఈ ఊరికే దృష్టాంతం. సో ఈ రకంగా సుఖము, దుఃఖము, మోహము. బుద్ధిలో మోహానికి మీకు వెతుక్కోక్కర్లా, కావలసినంత మోహ ప్రత్యయాలు వస్తూ ఉంటాయి. వీడు నా కొడుకు, మోహ ప్రత్యయం. డబ్బు ఉంటే బాగా సుఖం ఉంటుంది, మోహ ప్రత్యయం. మీకు మోహ ప్రత్యయానికి దృష్టాంతాలు చెప్తున్నా. కాబట్టి నాకు ఇంత ఆస్తి ఉంది, మోహ ప్రత్యయం. కాబట్టి బుద్ధిలో సుఖ దుఃఖ మోహ ప్రత్యయాలు పుడుతూ ఉంటాయి. ఇది ఎలాగంటే జలాశయంలో పెద్ద కెరటములు, చిన్న కెరటములు, బుడగలు, నురగ ఇవన్నీ పుట్టినట్లుగా బుద్ధిలో ఇవి పుడుతున్నప్పుడు ఈ ప్రత్యయాలలో ఏమిటి, విషయములు ఏమిటై ఉంటాయి. సుఖ ప్రత్యయం ఉందండి, ప్రత్యయము అంటే థాట్. దానికి విషయం ఏమిటి అంటే, వీడు ప్రేమించిన మనిషి కనబడింది, దాంతో సుఖం కలిగింది, రూపము విషయము. వీడికి నచ్చిన శబ్దం వినబడింది, దాంతో సుఖం కలిగింది, శబ్దము విషయము. దుఃఖం కలిగినప్పుడు కూడా శబ్దం విషయం కావచ్చు, రూపం విషయం కావచ్చు. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు అవుతూ ఉంటాయి. సర్వ విషయ విషయాహ, సర్వ అన్నీ, అన్నీ అంటే ఐదు విషయ, శబ్దస్పర్శ రూపరస గంధములనే విషయములు విషయాహ ఆబ్జెక్ట్స్ అవుతూ ఉంటాయి. అర్థమైందండి. కాబట్టి ఈ బుద్ధిలో పుట్టేటువంటి సుఖ ప్రత్యయాలకి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి విషయాలు అవుతూ ఉంటాయి. దుఃఖ ప్రత్యయాలకి శబ్దస్పర్శ రూపరసగంధములు విషయములు అవుతూ ఉంటాయి. మోహప్రత్యయాలకి శబ్దస్పర్శ రూపరసగంధములు విషయములు అవుతూ ఉంటాయి. ఆ సర్వ అంటే అవే సర్వ. కాబట్టి ప్రత్యయాలు ఏవైనా కూడా వాటికి విషయములన్నీ విషయములుగా ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రత్యయాలు పుడుతూ ఉంటాయి. అవి పుట్టినప్పుడు ఎలా పుడతాయో తెలిసిన, చైతన్యాత్మ వాటిని వ్యాపించి ఉన్నట్టుగానే పుడతాయి. ఇప్పుడు పెద్ద కెరటం పుట్టిందండి, నీటి చేత పట్టుకోబడి పుట్టిందా, నీటిని విడిచిపెట్టి పుట్టిందా? నీటి చేత పట్టుకోబడి పుట్టింది. చిన్న కెరటము నీటి చేత పట్టుకోబడి పుట్టింది. బుడగ నీటి చేత పట్టుకోబడి పుట్టింది. అలాగే మీకు సుఖం వచ్చినప్పుడు సుఖప్రత్యయం, సుఖప్రత్యయం, ప్రత్యయం అంటే థాట్. సుఖప్రత్యయంలో చైతన్యము గలదు, దుఃఖప్రత్యయంలో చైతన్యము గలదు, మోహప్రత్యయంలో కూడా చైతన్యము గలదు. కాబట్టి మంచి ప్రత్యయాల్లో చైతన్యం ఉండాలి, కానీ చెడ్డ ప్రత్యయాల్లో చైతన్యం ఉండకూడదని మీరు అనుకుంటే, అందమైన కెరటాల్లో నీరుంది, అందం లేని కెరటాల్లో నీరు లేదని అనుకున్నట్టు ఉంటుంది. ప్రత్యయములు మంచివైనా చెడ్డవైనా, సుఖమైనా దుఃఖమైనా మోహమైనా, అన్నిటి యందు కూడా ఆ చైతన్యాత్మ ప్రకాశము వ్యాపించి అది పట్టుకుని ఉంటుంది. చైతన్యాత్మ కనుక ఈ వృత్తిని, ఈ ప్రత్యయాన్ని పట్టుకోకపోతే ఆ ప్రత్యయమే ఉండదు, హుళక్కి ఏమీ ఉండదు అక్కడ. సపోజ్ నీరు నేను నీకు సపోర్ట్ ఇవ్వను అనుకుందనుకోండి, కెరటం ఉంటుందా? చైతన్యాత్మగ్రస్తాహ ఇవ పుడుతూనే, కానీ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. సుఖప్రత్యయం, దుఃఖప్రత్యయం, మోహప్రత్యయం, వాటిని అన్నింటినీ వ్యాపించి ఉండే ఎరుక చైతన్యాత్మ, అది మాత్రం అవిభక్త, అది మాత్రం విడిగా ఉండదు. అవిభక్తం విభక్తేషు, అది ఏకరూపంగా అఖండంగా ఉంటుంది. వీటన్నింటినీ నిలబెడుతూ ఉంటుంది, వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇవి భోగ్యములు, ఈ ప్రత్యయములే భోగ్యములు, వీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. భోగ్య ప్రకాశకత్వమేవ భోక్తృత్వం. కాబట్టి ఆత్మకి భోక్త అని పేరు పెట్టినారు.
ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వర. అరే మహేశ్వరుడు, మహేశ్వరుడు అంటే కైలాసంలో ఉంటాడు. అరే అప్ప, కైలాసం నీ లోపల ఉన్నది కైలాసం, ఆ కైలాసంలో ఉన్న మహేశ్వరుడవు నీవే. ఓ జ్ఞాని, నీవే మహేశ్వరుడవు అని ఓ కవిత. కైలాసంలోని మహేశ్వరుడు కూడా నిన్నే వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అని అన్నాడు కవి. జ్ఞానిని, జ్ఞానిని మహేశ్వరుడు వెతుకుతాడు. శంకరులు అలా చెప్పారు. రుద్రుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా జ్ఞాని కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా కనబడితే దండం పెట్టిపోదామని. మరి కాబట్టి మహేశ్వరుడు మీరే మహేశ్వరుడు. అంచేతనే మీకు సుఖాన్ని ఎవరిస్తారు? మీరే తయారు చేసుకోవాలి సుఖాన్ని. మీకు దుఃఖాన్ని కూడా యు మోల్డ్ యువర్ డెస్టినీ. డెస్టినీ డెస్టినీ దేవుడు కూర్చుని అక్కడ కూర్చుని మీకో డెస్టినీ, నాకు వేరే ఇంకో డెస్టినీని పెట్టాడు అనుకోండి. మీ డెస్టినీ బాగుంది, నా డెస్టినీ బాగులేదు అలా పెట్టాడు అనుకోండి దేవుడు, అప్పుడు అది దేవుడికి పక్షపాత బుద్ధి అయిపోదు. అలా ఉంటుందండి. మీ డెస్టినీ మీదే, నా డెస్టినీ నాదే. ఇప్పుడు ఓ తరంగం ఉంది, ఆ తరంగం విరిగిపోతుంది, బ్రేకరు. అయ్యో తరంగం విరిగిపోతుంది అంటే దాన్ని విరిచి ఇట్లా చేసింది నీరా? కాదు, ఇంకో తరంగం విరిగిపోకుండా అందంగా ఉంది. దాన్ని అలా నిలబెట్టింది నీరా? కాదు. ఆ తరంగం ఫార్మేషన్లో వెలాసిటీస్ ఇవి అవే ఏవో ఉంటాయి, వాటి వల్ల ఒకటి విరిగిపోయింది, ఒకటి ముందుకు సాగుతుంది. నీటికి నీరు అన్నింటినీ సమానంగా నిలబెడుతుంది. కాబట్టి ఎనీవే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కనుక యు ఆర్ ది మహేశ్వర. మీరు తెలుసుకుంటే మీరే మహేశ్వరుడు, మీరు తెలుసుకోకపోతే ఆ మహేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉంటాడు. మీరు ఆ మహేశ్వరుణ్ణి మీ యొక్క బాహ్యమునందు భావన చేస్తూ ఉంటారు. దాని పేరే ద్వైతము. మహేశ్వర శంకరులు అంటారు, మహేశ్వర సర్వాత్మత్వాత్ స్వతంత్రత్వాచ్చ మహాన్ ఈశ్వరశ్చ ఇతి మహేశ్వర. మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.